हाय स्टूडेंट्स, वेलकम टू కార్తికేయస్ అకాడమీ. ఈరోజు మనం హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ అనేది చూడబోతున్నాం. సో హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ అనేది పర్టికులర్లీ ఫర్ ద 23rd of August అనేది మనం చూడబోతున్నాం. సో వెల్కమ్ టు ద క్లాస్. సో చూడండి, హిందూ న్యూస్ పేపర్ అనేది యూపీఎస్సీ ప్రిపరేషన్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మీరు రెగ్యులర్గా రోజువారీగా చదువుకుంటూ వెళ్తేనే ఆ ఇయర్ లాంగ్ ప్రిపరేషన్ అనేది మీకు కంప్లీట్ అవుతుంది. సో అందువల్ల మీకు ఎఫిషియెంట్గా క్వాలిటేటివ్గా మీకు కంటెంట్ అనేది అందిస్తున్నాం. సో మీరు తెలుగు రాష్ట్రాల నుండి, ఏపీ తెలంగాణ నుంచి పర్టికులర్గా యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారు అంటే మీకు యూస్ అయ్యే విధంగా అద్భుతమైన హిందూ న్యూస్ అనాలిసిస్ ఇదేనండి. అలాగే మీరు చూడడం మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. లెట్ ఇట్ రీచ్ టు ద మ్యాక్సిమం పీపుల్. ఎందుకంటే మీరు లేనిది కంటెంట్ లేదు. ఎందుకంటే ఎక్కువ మెంబర్స్ సపోర్ట్ చేసే కొద్దీ మనం ఏంటంటే ఎక్కువ క్వాలిటేటివ్ కంటెంట్ అనేది మీకోసం అందించగలం. సో అలాంటి ఒక అద్భుతమైన కంటెంట్ అనేసి మీకోసం అందిస్తూ ఉన్నాం మన కార్తికేయ ఐఏఎస్ అకాడమీ తరపు నుంచి. అలాగే మీకోసం ప్రత్యేకంగా యూపీఎస్సీని ఓరియంటెడ్గా పెడుతూ మీకోసం చూడండి ప్రిలిమ్స్, మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ కాన్సన్ట్రేట్ చేస్తూ ప్రత్యేకమైన కోర్సెస్ అనేది కూడా మనం లాంచ్ చేస్తూ ఉన్నాం కార్తికేయ ఐఏఎస్ అకాడమీ తరపు నుంచి. ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో August 30 అంతా కూడా అడ్మిషన్స్ క్లోజ్ అవుతున్నాయి. ఆల్రెడీ బ్యాచెస్ అంతా కూడా ఫిల్ అయిపోతున్నాయి. చాలా ఎఫిషియెంట్గా స్టూడెంట్స్ అంతా కూడా తన ప్రిపరేషన్లో చాలా వేగవంతంగా పోతూ ఉన్నారు. ఇది సరైన సమయం అండి. సో ఇంకా డిలే చేసి ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైం. ఎందుకంటే నెక్స్ట్ ఈ రానున్న అటెంప్ట్ కాకుండా దాని నెక్స్ట్ అటెంప్ట్కి మీకు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందులో దోస్త ప్లానింగ్ ఫర్ 2024 యూపీఎస్సీ అటెంప్ట్స్ మీకోసం ప్రత్యేకమైన సో బ్యాచెస్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. సో ఎవరైతే కావాలనుకున్నారో సో కాంటాక్ట్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్స్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఇతర డౌట్స్ కానీ ఇన్ఫర్మేషన్ ఏమన్నా కావాలనుకున్నా కానీ యూ కెన్ కాంటాక్ట్. సో అలాగే మీకోసం ఆప్షనల్స్ కూడా మనం లాంచ్ చేస్తున్నాం. పిఎస్ఐఆర్ ఆప్షనల్. సో మన డైరెక్టర్ రాజు సార్ తరపు నుంచి కూడా పిఎస్ఐఆర్ ఆప్షనల్స్ అనేది లాంచ్ చేస్తున్నాం. సెకండ్ బ్యాచ్ కూడా మీకు 25th August అంతా కూడా లాంచ్ అనేది చేస్తున్నాం. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గెట్ ద కోర్స్. అలాగే మీకు ఎంత క్విక్గా పిఎస్ఐఆర్లో 300+ స్కోర్ తెచ్చుకోవచ్చు. టాపర్స్ అందరూ కూడా చూస్ చేసుకున్న ఆప్షనల్. సో అందువల్ల మీకు ఎఫిషియెంట్గా యూస్ అయ్యే విధంగా ఈ క్వాలిటేటివ్ ఆప్షనల్స్ అనేది ఉంటుంది. తర్వాత తీసుకుంటున్నారు అంటే మీకు తెలుగు లిటరేచర్ కూడా ఏంటంటే రాజు సార్ మీకు పర్టికులర్గా నేను డీల్ చేస్తున్నారు. తెలుగు లిటరేచర్ ఆప్షనల్ కావాలనుకున్నారు, మీ సర్కిల్ ఎవరైనా కావాలనుకున్నా కానీ వారికి ఇన్ఫర్మేషన్ అనేది మీరు షేర్ చేయొచ్చు అనమాట. సో దట్స్ ఇట్ గైస్. సో అలాగే మీకు ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ మోడ్ రెండింటిలో కూడా మన కోర్సెస్ అనేది అందుబాటులో ఉన్నాయి. మీరు ఏ మోడ్లో ఇంట్రెస్ట్ అయినా కానీ మీరు కోర్స్ అనేది పొందొచ్చు అనమాట. సో మనం కంటెంట్లోకి వెళ్దాం. సో అదే కాకుండా మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కైండ్లీ షేర్ అండి. సో ఇప్పుడు మనం కొత్త ఇనిషియేటివ్గా స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లో ఈ యొక్క హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది తీసుకొస్తున్నాం. మ్యాక్సిమం అవుట్పుట్ అనేది ఇవ్వాలనుకుంటున్నాం, మ్యాక్సిమం క్వాలిటీ అనేది ఇస్తున్నాం. అలాగే ఎవరైనా కానీ గ్రూప్ 2 మరియు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నా కానీ వారు కూడా ఇది రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చండి. ఎందుకంటే ఒక 5 to 10 ఆర్టికల్స్ దాకా అప్రాక్సిమేట్లీ మనకున్న టైం స్పాన్లో ఎన్ని ఆర్టికల్స్ కవర్ చేయొచ్చు అన్ని ఆర్టికల్స్ కవర్ చేసి మీకు క్వాలిటేటివ్గా అందిస్తూ ఉన్నాము. సో కాకపోతే మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నప్పుడు రోజువారీ కరెంట్ అఫేర్స్ అనేది మీకు అద్భుతంగా అనేది హెల్ప్ అవుతుంది. సో కైండ్లీ కీప్ ఫాలోయింగ్ అండ్ ఆల్సో షేర్ విత్ యూర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ కంటెంట్లోకి వెళ్ళామంటే చూడండి, జపాన్ టు రిలీజ్ అ వాటర్ ఫ్రమ్ ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్. సో ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్లో వచ్చిన సమస్య ఏంటి, అక్కడ ఉన్న వాటర్ని రిలీజ్ చేస్తుంటే ఎందుకు అపోజ్ చేస్తున్నారు, ఎన్విరాన్మెంటలిస్ట్ అంతా కూడా ఎందుకు అపోజ్ చేస్తున్నారు అనే దాన్ని ఈ ఆర్టికల్లో చెప్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్ అనేది మనందరికీ తెలుసు జపాన్లో ఉంది. కాకపోతే ఏం జరిగిందంటే 2011 ఏంటంటే అతి దారుణమైన ఒక భూకంపం, సునామీ రెండు కూడా ఆ యొక్క న్యూక్లియర్ ప్లాంట్ని తాకిందనమాట. తాకగానే అక్కడ ఉన్న న్యూక్లియర్ ప్లాంట్ అనేది చాలా వరకు ఫెయిల్యూర్ అయింది. అక్కడ న్యూక్లియర్ రియాక్టర్స్ అంతా కూడా ఏంటంటే వాటర్ని కంటామినేట్ చేయడం జరిగింది. ఆ వాటర్ అనేది కంటామినేట్ అయిన వాటర్ అనేది ఇప్పుడు వెలికి తీయాలి, రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంది. సో సాధారణంగా ఏంటంటే ఏదైనా ఒక న్యూక్లియర్ ప్లాంట్ ఏంటంటే కూలంట్గా ఉపయోగించిన వాటర్లు ఏంటంటే రేడియో యాక్టివిటీ ఎంతో కొంత మోతాదు ఉంటుంది. ఆ రేడియో యాక్టివిటీ కలిగిన చాలా మైనస్ స్కేల్ ఉంటుంది కానీ ఆ వాటర్ని సముద్రంలో వదిలేస్తాం, లార్జర్ వాటర్ బాడీస్లో వదిలేస్తాం. సో అలాగే ఈ జపాన్స్ కి పక్కన ఏముందంటే పసిఫిక్ ఓషన్ అనేది ఉంది. సో ఇలా జనరల్గా ఏంటంటే ఇది నార్మల్గా వదులుతూ ఉంటారు బట్ లెస్ అమౌంట్ ఆఫ్ రేడియో యాక్టివిటీ. కాకపోతే ఇది ఏంటంటే పొల్యూషన్, సునామీ, ఎర్త్క్వేక్, నేచురల్ డిజాస్టర్ వల్ల జరిగిన ఒక పొల్యూషన్లో ఉంటున్న దారుణమైన వాటర్. ఒక 11-10 ఇయర్స్ పైగా ఏంటంటే ఈ వాటర్ని అలా నిల్వ ఉంచారు, ఇక మేము రిలీజ్ చేస్తాము. వాళ్ళ ప్లాన్ ఏంటంటే 30 ఇయర్స్ ప్లాన్ పెట్టుకొని ఆ 30 ఇయర్స్లో రిలీజ్ చేస్తామని చెప్పారు. సో దానిలో ఫస్ట్ ఫేజ్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పున్నారు. కాకపోతే చాలామంది అంటే కన్సర్న్స్ తెలుపుతూ ఉన్నారు. దీంట్లో ఉన్న సమస్యలు ఏంటి, ఈ ఆర్టికల్ ఏంటనేది మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్వ్యూ ఇచ్చాం కాబట్టి మన కంటెంట్లోకి వెళ్ళిపోయామంటే న్యూస్లో ఎందుకంటే కూర్చోండి, జపాన్ ఏమన్నారంటే 1 మిలియన్ మెట్రిక్ టన్ల వాటర్ అనేది రేడియో యాక్టివిటీ కలిగిన వాటర్ అనేది మేము సముద్రంలోకి అనేది రిలీజ్ చేస్తున్నాం. అది కూడా
ఫుకుషిమా అంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పనిచేయకుండా పోయింది. ఎందుకో ఇప్పుడే చెప్పాను కదండి. సో అది, సో ఆల్రెడీ ఏంటంటే 12 ఇయర్స్గా ఏంటంటే న్యూక్లియర్ మెల్ట్ డౌన్ అంటే ఏంటంటే ఎప్పుడైతే ఆ న్యూక్లియర్ రియాక్టర్ని ఇక్కడ చూడండి, న్యూక్లియర్ రియాక్టర్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ అంటే రేడియో యాక్టివ్ మినరల్స్ని మనం అలా ఉంచుకున్నామంటే కంటిన్యూస్గా ప్రోసెస్ జరుగుతుండాలి. ప్రోసెస్ లేకుండా అలాగే ఆపి ఉంచినా కానీ అది డేంజరస్ అనమాట. ఎందుకంటే ఆ హోల్డర్స్ ఆ మెటీరియల్ని కలిగి ఉంటున్న వెసల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ మెటీరియల్ కూలెంట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయో, అవన్నీ కూడా కరిగిపోయేంత పవర్ అనేది న్యూక్లియర్ రియాక్టింగ్ మెటీరియల్స్ కలిగి ఉంది. సో ఈ యొక్క న్యూక్లియర్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో చాలా చాలా హానికరమైన, వాటిలో హై అమౌంట్ ఆఫ్ రేడియో యాక్టివిటీ ఉంటుంది, మనకి హై అమౌంట్ ఆఫ్ క్యాన్సర్ కారకమైన సో మినరల్స్ అవి. సో అందువల్ల చాలా డేంజరస్ అని చెప్తున్నాం. అలాగే ఏంటంటే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే యాక్చువల్గా మేము దాన్ని నీటిలో వదులుతున్నాం. యాక్చువల్ కారణం ఏంటి, ఫుకుషిమా అనేది ఏంటంటే ఎర్త్ క్వేక్ అండ్ సునామీ ఎప్పుడు తాకింది, మార్చ్11 2011 2011లో తాకిన ఈ సునామీ ఈ ఎర్త్ క్వేక్ వలనే ఈ యొక్క న్యూక్లియర్ రియాక్టర్ అనేది సఫర్ అయిందనమాట. సో ఇప్పుడు న్యూక్లియర్ డిజాస్టర్ గురించి తెలుసుకున్నామంటే ఇది. సో న్యూక్లియర్ డిజాస్టర్, సో అందులో మీరు తెలుసుకోవాల్సి అంటే ఫుకుషిమా ఎక్కడ లొకేట్ అయిందో ఒకసారి చూడండి, హాట్ జోన్ అంటారు. సో ఈ జపాన్లో ఈ పార్ట్లో ఈస్టర్న్ మోస్ట్ పార్ట్లో టోక్యో పక్కనే ఉంది. టోక్యో ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ జపాన్. సో ఇక్కడ తీసుకున్నా అంటే ఈ భాగంలో. సో ఇక్కడ చూడొచ్చు, దిస్ పార్ట్ ఈస్ యువర్ ఫుకుషిమా. సో ఇది, సో ఈ ఫుకుషిమా వచ్చేసి చాలా చాలా డేంజరస్ పొజిషన్లో ఉంది. సో అలాగే ఏంటంటే ఇప్పుడు ఏంటంటే మార్చ్ 2011లో అతిపెద్ద సునామీ వరదలతో 9 రిక్టర్ స్కేల్లో ఎర్త్ క్వేక్తో దాడి వల్ల ఇది ఏంటంటే ఫుకుషిమా దాయిచి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఒకుమా ప్రాంతంలో ఉంది. ఇది డీజిల్ జనరేటర్స్ అంతా కూడా డిస్ఫంక్షన్ అయింది. అక్కడ ఏం జరిగిందంటే అక్కడ ఉన్న విషయాలంటే సునామీ వచ్చేసి నీళ్ళంతా ఆపేసింది, కూలెంట్ సప్లై లేదు, ఫంక్షనింగ్ లేదు, మొత్తానికి ఏంటంటే బ్యాకప్ సిస్టమ్ ఫెయిల్యూర్ అయిపోయింది. సో దానికి ఉంటున్న బ్యాకప్ సిస్టమ్ ఫెయిల్యూర్ అయిపోవడం వల్ల ఈ న్యూ ఈ ఫుకుషిమా డిజాస్టర్ అనేది జరిగింది. కాలంతో పాటు ఏంటంటే అక్కడ ఉంటున్న ఎయిర్ వాటర్ చూడండి, ఎయిర్ వాటర్ సాయిల్ అందరూ కూడా ఏంటంటే పొల్యూట్ అయింది. ఎప్పుడైతే ఇవన్నీ పొల్యూట్ అయిందో అక్కడ ఉన్న ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ని ఇంకా రేడియో యాక్టివిటీ ఎయిర్లో స్ప్రెడ్ అయిపోయింది, అన్నింటిలో స్ప్రెడ్ అయిపోయింది, అక్కడి నుంచి అందరూ ఖాళీ చేయడం జరిగారు. సో మెల్లమెల్లగా అంటే అన్ఇన్హాబిటబుల్, అన్ఇన్హాబిటబుల్ అంటే ఏంటి, మనుషులు అక్కడ నివసించడానికి వీలు లేకుండా ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలకనే తరలి వెళ్ళిపోయారు అనమాట. సో అలా ఉంటున్న ఈ పరిస్థితిలో ఏంటంటే అక్కడ మిగిలింది అంటే రేడియో యాక్టివ్ మినరల్స్ కలిగి ఉన్న వాటర్. యాక్చువల్గా ఆ రియాక్షన్లో ఫెయిల్యూర్ జరిగినప్పుడు ఏంటంటే ఈ న్యూక్లియర్ రియాక్టర్ నుంచి రిలీజ్ అయిన ఎయిర్లో కూడా ఏంటంటే రేడియో యాక్టివిటీ పసిఫిక్ మహాసముద్రం లోపలికి వెళ్ళిందని చెప్తున్నారనమాట. అంత డేంజరస్ అనేది ఇక్కడ జరిగిన యాక్సిడెంట్. అందుకనే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ పెడుతున్నప్పుడు మేజర్ కన్సర్న్ ఏంటంటే అక్కడ జరిగే ఒక పొల్యూషన్ ఎంత దారుణమైన ఇన్సిడెంట్ చేస్తుందో మనకు అర్థమవుతుంది. అలాగే ఇక్కడున్న న్యూస్ సమ్మనంటే గవర్నమెంట్, జపానీస్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఇక్కడ ఉంటున్న వాటర్ అనేది గ్రౌండ్ వాటర్ కానీ పైన ఉన్న వాటర్ కానీ రెయిన్ వాటర్ కానీ, రెయిన్ వాటర్ అండ్ గ్రౌండ్ వాటర్ రెండు కూడా ఏంటంటే చాలా వరకు పొల్యూటెడ్గా రేడియో యాక్టివ్ మినరల్ పొల్యూటెంట్స్గా ఉన్నాయి, వీటిని మేము బయటికి పంపించేస్తున్నాము అనేది చెప్పారు. సో ఎందుకంటే వాటిలో రేడియో ఐసోటోప్స్ అనేవి ఉన్నాయి, అవన్నీ కూడా చాలా వరకు న్యూక్లియర్ రియాక్టర్స్ని కూడా డ్యామేజ్ చేసి మేము నెక్స్ట్ రానున్న 30 సంవత్సరాల్లో ఈ వాటర్ని విడతల వారీగా ఒక్కొక్క సెక్షన్ వారీగా మేము ఏంటంటే సముద్రంలోకనే రిలీజ్ చేస్తామని చెప్తున్నాం. అలాగే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనేది జనరల్గానే నార్మల్గానే ప్రపంచవ్యాప్తంగా ఏ న్యూక్లియర్ ప్లాంట్ అయినా వాటర్ అనేది డిశ్చార్జ్ చేస్తూ ఉంటుంది, అది సముద్రాల్లో. అందుకనే ఏంటంటే ఇంకా కూడంగలం చూశారు అంటే అక్కడ ఒక సమస్య వచ్చింది. ఎందుకంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్ దగ్గర ఎక్కువ చాలా వరకు ఎక్కువ సెన్సిటివ్ జోన్ అనేసి ఆ ప్రాంతాల్లో అనేది కూడంగలం ఎక్కడ ఉందండి, తమిళనాడులో, తమిళనాడులో ఉండే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది వాళ్ళ యొక్క వాటర్ డిశ్చార్జ్ సముద్రంలో చేస్తున్నా అనేసి పోరాటాలు చాలా చేశారండి. సో అదేవిధంగా, సో ఇది నార్మల్ కాదు, చాలా మందిని ఏంటంటే డిఫరెంట్ పీపుల్ యొక్క లైఫ్ స్టైల్ని ఇంపాక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఈ రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ అనేది ఆ సేఫ్టీ లెవెల్ దాటిందంటే అది చాలా చాలా హానికరమని. అలాగే ఇక్కడ ఉంటున్న ఈ యొక్క జపానీస్ గవర్నమెంట్ చెప్పిన విషయాన్ని ఎందుకు అపోజ్ చేస్తున్నారు అంటే ఇక్కడ నో నోన్ థ్రెషోల్డ్. ఇప్పుడు రేడియో యాక్టివిటీ అన్నప్పుడు రేడియో యాక్టివిటీ కొంత మోతాదు ఉన్నప్పుడు వాటర్లో రిలీజ్ చేయొచ్చు, కానీ ఇక్కడ ఎంత మాత్రం పొల్యూట్ అయిందో తెలియట్లేదు. అఫీషియల్స్ చెప్తున్నది ఏంటంటే మేము వాటర్ని ట్రీట్మెంట్ చేస్తున్నాము, మేము వాటర్ని శుద్ధీకరణ చేస్తున్నాం, కానీ నో థ్రెషోల్డ్, నో నోన్ థ్రెషోల్డ్ ఎంత లెవెల్ వరకు, ఎంత లెవెల్ వరకు ప్యూరిఫై చేస్తున్నాం. ప్యూరిఫై చేసిన వాటర్లో కూడా మళ్ళీ రేడియో యాక్టివ్ మినరల్స్ అనేవి ఉంటాయి. సో అందువల్ల ఈ రేడియో యాక్టివ్ మినరల్స్ డిశ్చార్జ్ చేయడం వల్ల మన ఆరోగ్యానికి చాలా హానికరం, పలు క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉందనే చెప్తున్నాను. అలాగే ఏంటంటే ఈ యొక్క రేడియో యాక్టివ్ మినరల్స్ కలిగిన ఈ వాటర్లో ఏంటంటే చూడండి, ట్రైటియం అనే ఒకటి ఉంటుంది. ట్రైటియం అనేది అసలు వాటర్ నుంచి రిమూవ్ చేయలేమంట, ఎందుకంటే అది హైడ్రోజన్ యొక్క ఐసోటోప్. హైడ్రోజన్ ఏదైతే ఉంటుందో ఆ హైడ్రోజన్ యొక్క ఐసోటోప్ అనమాట, టీ అంటాం లేదంటే 3H అని అంటాం. సో ఈ హైడ్రోజన్ యొక్క ఐసోటోప్ కాబట్టి దాన్ని అంత ఈజీగా మనము రిమూవ్ చేయలేము. అంటే విత్ అటామిక్ వెయిట్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 3, హైడ్రోజన్ కన్నా కానీ 3 times బరువు ఉంటుంది హైడ్రోజన్ ఐసోటోప్ అనమాట.
ట్రైటియం అంటాం. కాకపోతే ఈ ట్రైటియం అనేది ఈజీగా మనం రిమూవ్ చేయలేము. అలాగే అంటే ఎప్పుడైతే దీన్ని రిమూవ్ చేయలేము, ఇది వాటర్ బాడీస్లో. ఇంకోటి ఈ ట్రైటియంకి వచ్చిన సమస్య ఏంటంటే అది ఈజీగా హ్యూమన్ బాడీస్, లివింగ్ ఆర్గానిజమ్స్ బాడీ వాటిలో ఈజీగా గ్రాప్ చేస్తుంది. అంటే మన బాడీలోకి వెళ్ళి బ్లడ్ సర్క్యులేషన్స్కి వెళ్ళి మనకి తెలియని ఇంపాక్ట్ చేయొచ్చు అనమాట. అంత పొటెన్షియాలిటీ ఉంది కాబట్టి ట్రైటియం. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ట్రైటియం అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ హైడ్రోజన్స్ ఐసో. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత తీసుకుంటున్నాము అంటే దీనివల్ల ఏంటి, అక్కడ చేపలు మత్స్యకారులు ఎక్కువగా సముద్రం మీద బతుకుతూ ఉంటారు కదండి, వారందరి యొక్క జీవనోపాధి ఇబ్బందిలో పడుతుంది, వాటర్ అనేది పాయిజన్ లా మారిపోతుంది. తర్వాత ఆల్రెడీ ఏంటంటే సౌత్ కొరియా దేశాలు ఏంటంటే ఈ ఫుకుషిమా ప్రాంతం నుంచి పట్టిన చేపలు ఏదైతే ఉన్నాయో, ఫిష్ ఏవైతే ఉన్నాయో, 2013 సంవత్సరం నుంచి కూడా మనకి ఇక వద్దు నాయన మీరే ఉంచుకోండి అన్నట్టు బ్యాన్ చేసింది అనమాట. తరువాత ఇంకా పసిఫిక్ మహాసముద్రంలో మనం ఊహించలేనటువంటి ఇంపాక్ట్స్ రావచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ వాటర్ బాడీ ఎంత లార్జర్ అయినా కానీ ఎక్కువ పొల్యూషన్ ఉన్నప్పుడు అది పలు ప్రాంతాలకు వాటర్ కరెంట్స్ ద్వారా ట్రావెల్ అయ్యి ఇంకో ప్రాంతాలను ఇంపాక్ట్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే ఇంకొక ఆప్షన్ ఏమన్నా ఉందా జపాన్కి ఇలా రిలీజ్ చేయకుండా అంటే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయండి. అందులో ప్రముఖమైనంటే నిల్వ ఉంచడం. సో దీన్ని ఎక్కువ కాలం స్టోర్ చేస్తే ఈ ట్రైటియం లాంటికి హాఫ్ లైఫ్ అనేది తక్కువ అండి. సో ఎందుకంటే ట్రైటియం హాఫ్ లైఫ్ అనేది చాలా వరకు రేడియో యాక్టివ్ డికే ద్వారా అంటే వాటి యొక్క ప్రభావం అనేది తగ్గిపోతుందని చెప్తారు. 12 నుంచి 13 సంవత్సరాల వరకు ఏంటంటే దాని యొక్క ప్రభావం అనేది తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు. సో అందువల్లనే తీసుకుంటున్నాము అంటే ఈ ఐసోటోప్స్ అనేది ఇఫ్ దే స్టోర్ ఫర్ లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ టైం, కొంతకాలం దాన్ని స్టోర్ చేసుకున్నామంటే దాని యొక్క ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే ఇంపాక్ట్ తగ్గుతుందో తర్వాత రిలీజ్ చేసే ప్రాబ్లం లేదు కదా అనేది కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ చూసుకున్నారంటే అట్ ద టైమ్ ఆఫ్ డిశ్చార్జ్ వాటర్ కుడ్ బి లెస్ డే. అంటే ఒక 20-30 సంవత్సరాలు నిల్వ ఉంచామంటే అది మళ్ళీ సముద్రం డిశ్చార్జ్ చేసేటప్పుడు ఇప్పుడున్నంత ఇంపాక్ట్ అప్పుడు ఉండదు అనేది ఎక్స్పర్ట్స్ చెప్తున్న విషయం. తర్వాత ఏంటంటే ఇంకోటి, వాట్ డస్ ద ఎక్స్పర్ట్ సే ఆన్ దిస్ స్టెప్, ఎందుకు ఏమంటున్నారు దీని గురించి అంటే, యాక్చువల్గా ఏంటంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA అంటారు. సో వాళ్ళు ఏం చెప్తారంటే ఏం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఎన్విరాన్మెంట్ కానీ హెల్త్ కానీ ఎలాంటి ఇంపాక్ట్ చేయదు, చాలా మైన్యూట్ స్కేల్ రేడియో యాక్టివిటీ ఉంటుంది, సో అందువల్ల ప్రాబ్లం లేదన్నారు. అలాగే ఏంటంటే లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఎంత తక్కువ మోతాదులో ఉన్నా కానీ కొంతమంది సైంటిస్ట్ ఏం చెప్తున్నారంటే మినిమం రేడియో యాక్టివిటీ కూడా లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ టైం ఎక్స్పోజర్ అయినప్పుడు దానివల్ల జరిగే ప్రభావాలు మనకే తెలియదు. ఎందుకంటే ఇప్పుడు రేడియో యాక్టివిటీ అనేది ఎలాంటి దారుణమైన ప్రభావం మనకు తెలుసు కదండి, కోవిడ్ వస్తుందని ఎవరికి తెలియదు, ఇంత దారుణమైన ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అలాగే ఇక రానున్న కాలంలో కూడా ఎలాంటి ఇంపాక్ట్ వస్తుందో మనకు తెలియదు, తెలియనప్పుడు మనం జాగ్రత్తగా ఉండాల్సిన మన రెస్పాన్సిబిలిటీ, ఆ విషయాన్ని ఇక్కడ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అనమాట. సో ఇది ఈ ఆర్టికల్ యొక్క సారాంశం. తర్వాత మనం చూడవంటే భారత్ NCAP ఇండియా టు గెట్ ఓన్ కార్ క్రాషింగ్ టెస్టింగ్ ప్రోగ్రామ్. సింపుల్ అండి, కార్లు కొంటున్నాం, కాకపోతే కార్లు యాక్సిడెంట్ అయితే ఏ కారు ఎంత స్ట్రాంగ్ మనకి ఎలా తెలుస్తుందండి? అది ఇంటర్నేషనల్ వారీగా న్యూ కార్ టెస్టింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఉంది, NCAP అంటారు. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటి కార్స్ ఏమన్నా అయితే కూడా డ్యామేజ్ అవ్వడానికి ప్రపంచవ్యాప్తంగా ఒక స్టాండర్డ్ ఉంది, కానీ మన ఇండియాలో స్టాండర్డ్ లేదు కదా. సో ఇండియాలో ఒక స్టాండర్డ్ని తేవడం కోసం భారత్ NCAP అనేది తీసుకొచ్చారు. అంటే ఏంటంటే ఇప్పుడు హ్యుండాయ్ కారు, టాటా ఎన్నో కార్లు ఉన్నాయి, కాకపోతే ఈ కార్లు యాక్సిడెంట్ అయితే ఎంత మాత్రం ప్రభావం జరుగుతుంది, ఏ కార్లో ఉంటే మీరు బతుకుతారు, ఏ కార్లో ఉంటే పసక్ అవుతారు. సో మొత్తానికి ఏంటి, మీరు ఎప్పుడు మీ బాడీ మీద జరిగే ఇంపాక్ట్ అనేది మనకి కార్ని టెస్ట్ చేసి తెలుస్తుంది కదా. కొంతమంది కొన్ని కార్స్ అని బుల్లెట్ ప్రూఫ్ కార్స్ అని, కొన్ని యాక్సిడెంట్ ప్రూఫ్ కార్స్ అని అది 10 పల్టీలు కొట్టినా కానీ మీరు ఏం కార్ అనమాట, హ్యాపీగా లోపల కూర్చోండొచ్చు. కాకపోతే ఏంటంటే ఇలా కాకుండా దాని యొక్క ఇంపాక్ట్ని టెస్ట్ చేయడం కోసం గవర్నమెంట్ తెచ్చింది భారత్ NCAP న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్. అంటే ఒక కార్ని అసెస్ చేయబోతున్నారనమాట. అంటే అది ఎంత మాత్రం సేఫ్టీ స్టాండర్డ్తో ఉంది, ఎంత మాత్రం ఒక యాక్సిడెంట్ ఇంపాక్ట్ని తట్టుకునే శక్తి అందులో ఉందనేది టెస్ట్ చేయబోతున్నాం. సో దానికోసం ఏంటంటే గవర్నమెంట్ అనేది దీనికి మేము కమిట్మెంట్గా ఉన్నాము, మేము ఒక టెస్టింగ్ లాంచాము. ఫర్ ఎగ్జాంపుల్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ద మోటార్ వెహికల్, 3.5 టన్స్ కంటే ఎక్కువ ఉన్న వెహికల్ ఏదైనా కానీ మన ఇండియాలో ఉంటున్నప్పుడు వాటిని టెస్ట్ చేయడానికి లాంచ్ చేసిన ఒక ఇనిషియేటివే న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. సో ఇది ముఖ్యంగా ఏంటంటే కస్టమర్స్కి ఒక టూల్ లాంటిది ఇస్తారు. సో ఇందు ఏంటంటే వాళ్ళు కంపారిటివ్ అంటే ఏంటి, ఈ కార్ బెటరా, ఈ కార్ సేఫ్టీ స్టాండ్ అంటే కస్టమర్స్కి ఒక సేఫ్టీ. అంటే ఇప్పుడు మీరు మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిడ్జ్ కొంటున్నారు అనుకోండి, 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనమాట. అదేవిధంగా కార్ సేఫ్టీ స్టాండర్డ్స్ని కూడా టెస్ట్ చేసి గవర్నమెంట్ అనేది సరే 5 స్టార్, 4 స్టార్, 3 స్టార్ స్టార్ రేటింగ్ ఇచ్చినప్పుడు ఏంటి, ఓకే 5 స్టార్ ఉన్న కార్ కొన్నానంటే నాకు ఖచ్చితంగా అంటే ఐ కెన్ బి సేవ్డ్, ఈవెన్ యాక్సిడెంట్ అయితే బతకగలను అనేది. సో ఆ విధంగా ఏంటంటే ఒక్కొక్క వెహికల్ని కంపేర్ చేసుకోవడానికి, క్రాష్ సేఫ్టీని టెస్ట్ చేసుకోవడానికి, అంటే అది ఢీకొన్నా కానీ అది సేఫ్గా ఉందా అనేది తెలుసుకోవడానికి మనకి వెళ్ళిపోతున్నాను. దానికోసం ఏంటి, ఆటోమేటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ AIS
197 దాని ప్రకారం ఏంటంటే కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్ తయారీ చేస్తున్న వాళ్ళు ఏంటంటే ఆ యొక్క ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఏదైతే ఉందో 197 రూల్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని పాటిస్తూ ఆ స్టాండర్డ్స్ లో వీటిని టెస్ట్ అనేది చేసి ఉండాలని చెప్తున్నారు. అది మాత్రమే కాకుండా ఈ టెస్ట్ అనేది రెండు స్టాండర్డ్స్, ఒకటి చైల్డ్ అక్యుపెంట్స్, ఒకటి అడల్ట్ అక్యుపెంట్స్. అంటే ఇద్దరు ఈ రెండు వర్గాలు కదండి, పిల్లలు ఉన్నారంటే వాళ్ళకి ఎంత మాత్రం సేఫ్టీ, పెద్దలు ఉన్నారంటే వారికి ఎంత మాత్రం సేఫ్టీ. అంటే దిస్ ఇస్ అబౌట్ టెస్టింగ్ ద చైల్డ్ అండ్ అడల్ట్, ఇద్దరికి కూడా ఎంత మాత్రం సేఫ్టీ. సో నేను చెప్పినట్టు 5-స్టార్ రేటింగ్ అనేది ఇస్తారు. సో అందులో ఏంటంటే వెహికల్స్ అంటే అడల్ట్ ఆక్యుపెన్సీకి అనేది 27 పాయింట్స్ అనేది తెచ్చుకో ఉండాలి. అలాగే చైల్డ్ అక్యుపెంట్ అంటే చిల్డ్రన్స్కి ఇంపాక్ట్ టెస్ట్ చేస్తున్నప్పుడు అంటే 41 పాయింట్స్ అనేది తెచ్చుకుంటే వాళ్ళకి 5-స్టార్ రేటింగ్ అనేది ఇస్తారు. అంటే 5-స్టార్ రేటింగ్ ఇవ్వడానికి చిల్డ్రన్స్ అక్యుపెన్సీ చాలా సేఫ్టీ ఉంటాయి. చైల్డ్కే 5-స్టార్ ఇచ్చారు అంటే ఏంటి, ఆ కారు బెస్ట్, మీరు హ్యాపీగా ట్రావెల్ అవ్వచ్చు, ట్రావెల్ అయిపోయి ఎవరన్నా గుర్తు చేయవచ్చు. కాకపోతే మీరు చావకపోయినా ఇంకోటి వచ్చారంటే మేము ఏదో కేసెస్ మళ్ళీ లోపలేస్తాను అనమాట. సో దానికన్నా సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ వెన్ యూ డ్రైవ్ కార్, కేర్ఫుల్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, అదే ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ప్రపంచవ్యాప్తంగా కూడా గ్లోబల్ ఎన్సీఏపీ అనేది ఉంది. ఈ క్రాష్ ఏదైతే ఉందో క్రాష్ టెస్టింగ్ అనేది గ్లోబల్ పరంగా ఎన్సీఏపీ చేస్తున్నారు. కాకపోతే అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సేమ్ ప్రోటోకాల్స్ ని ఫాలో అవుతూ మన ఇండియన్ స్టాండర్డ్ కొన్ని మోడర్నైజ్ చేస్తున్నారు. అందులో ఏంటంటే ఫ్రంటల్ ఇలా యాక్సిడెంట్ టెస్టింగ్ కానీ, సైడ్ యాక్సిడెంట్ టెస్టింగ్ కానీ, పోల్ యాక్సిడెంట్ టెస్టింగ్ కానీ, ఈ విధంగా ఏంటంటే వాళ్ళు ఫ్రాంటల్ ఇంపాక్ట్ టెస్ట్, సైడ్ ఇంపాక్ట్ టెస్ట్, పోల్ సైడ్ టెస్ట్, ఇలా 3 ఇంపాక్ట్ టెస్ట్ అనేది చేస్తున్నారు. అది మాత్రమే కాకుండా ఎన్సీఏపీ రూల్స్ ప్రకారం ఏంటంటే ఇక నుంచి రానున్న కార్లలో సేఫ్టీ స్టాండర్డ్ ఎక్కువ ఉన్నాయంటే 6, సుమారుగా 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది ఉండాలి. అంటే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ అంటే ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యే మన యొక్క ఎయిర్ బ్యాగ్స్ అనేది ఉండాలి. సో ఎందుకంటే ఎయిర్ బ్యాగ్స్ అంటే ఓన్లీ ఫర్ ద డ్రైవర్ కానీ ఫ్రంట్ పర్సన్స్ కూడా, ఇప్పుడు ఏంటంటే అందరికీ సేఫ్టీగా ఉండాలి. అలాగే 3-పాయింట్ సీట్ బెల్ట్స్ అందరికీ కూడా, వెనకున్న వాళ్ళకి ముందున్న వాళ్ళకి అంతా కూడా ఎవ్రీ ప్యాసింజర్స్కి తగినటువంటి సేఫ్టీ బెల్ట్స్ అనేది ఉండాలి. అలాగే ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ కూడా మనం ఇంప్రూవ్ చేయాలి. ఈ విధంగా ఏం చెప్తున్నారంటే ఓవరాల్ సేఫ్టీ ఆఫ్ ద కార్స్ అనేది మనం ఉండాలి అన్నారు. అలాగే భారత్ ఎన్సీఏపీ టెస్టింగ్లో ఏంటంటే ఈ ఫ్రంటల్ టెస్టింగ్ అంతా కూడా, ఫ్రంట్ పార్ట్ అంతా కూడా టెస్ట్ చేయడానికి ఏంటంటే వాళ్ళు 64 కిలోమీటర్స్ పర్ అవర్లో టెస్ట్ చేస్తారు. తర్వాత సైడ్ టెస్టింగ్ 50 కిలోమీటర్స్ పర్ అవర్, తర్వాత ఏంటంటే పోల్ సైడ్ టెస్టింగ్ అనేది 29 కిలోమీటర్స్ పర్ అవర్. అంటే ఆ కార్ని అంత వేగంగా పంపించి ఢీ కొనిపించి ఎంత మాత్రం లోపల బతుకున్నారు లేదా అనేది టెస్ట్ చేస్తారనమాట. సో అలాగే ఏంటంటే ఇది మొత్తానికి నాట్ ఓన్లీ డీజిల్ వెహికల్స్, పెట్రోల్ వెహికల్స్, సిఎన్జి వెహికల్స్ అయినా, ఈవీ వెహికల్స్ అయినా కానీ వాటి యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి టెస్ట్ చేసి వీళ్ళు లాంచ్ అనేది చెబుతున్నారు. వాటికి కూడా ర్యాంకింగ్ అనేది ఇవ్వబోతున్నారు. దీని ద్వారా ఏంటంటే ఇక నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న టెస్టింగ్ ఏజెన్సీస్ ఇస్తున్న రిపోర్ట్ మాత్రమే కాకుండా మన ఇండియన్ స్టాండర్డ్ రిపోర్ట్స్ కూడా మనము చదువుకోవచ్చు అనమాట. దిస్ విల్ హెల్ప్ అస్ ఇన్ అ లాంగ్ టర్మ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా తనంతట తాను ఒక స్టాండర్డైజేషన్ ఇస్తున్నప్పుడు దట్స్ అ గ్రేట్ థింగ్, అంతే కదండి. సో ఇది తర్వాత నెక్స్ట్ ఆర్టికల్ చూద్దామండి. యా బ్రిక్స్, బ్రిక్స్ ఇస్ అ ప్లాట్ఫామ్ ఫర్ గ్లోబల్ సౌత్, సీస్ మోడీ. ఎందుకు మోడీ గారు అన్నారు, నిన్న బ్రిక్స్ మీటింగ్కి మన మోడీ గారు వెళ్ళారండి. సో దానివల్ల ఆ బ్రిక్స్ మీటింగ్ ఆ సమ్మిట్ గురించి మనం తెలుసుకుందాం అనమాట. పిఎం ఇన్ సౌత్ ఆఫ్రికా ఫర్ బ్రిక్స్ మీట్. సో బ్రిక్స్ సమ్మిట్ అనేది సౌత్ ఆఫ్రికాలో చేసి జరుగుతుంది. దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి మన పిఎం మోడీ గారు కూడా వెళ్ళారు. సో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అక్కడ పార్టిసిపేట్ చేస్తూ 3-డే విజిట్ అండి. ఆగస్ట్ 22 నుంచి స్టార్ట్, నిన్నటి నుంచి స్టార్ట్, 23rd కదా, రేపు చూసి వచ్చేస్తారు, మనమంతా హాయి చెప్తాం. సో 15th బ్రిక్స్ సమ్మిట్ అనేది జరుగుతుంది. సౌత్ ఆఫ్రికా అనేది దీన్ని హోస్ట్ చేస్తుంది, అందరికీ తెలియాల్సిన ఒక సింపుల్ థింగ్. సో అలాగే 2019లో పర్సనల్గా మన పిఎం మోడీ గారు వెళ్ళారు, మళ్ళీ ఇప్పుడు అనేది వెళ్తున్నారు. ఈ 3 సంవత్సరాల బ్రేక్ ఎందుకంటే కోవిడ్ జరగడం వల్ల అక్కడ లైవ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ ఇంటరాక్షన్ జరగలేదు, అంతా ఆన్లైన్ కాన్ఫరెన్స్ ఇలా పార్టిసిపేట్ చేశారు. సరే ఇప్పుడు బ్రిక్స్ సమ్మిట్ తీసుకున్నా అంటే BRICS, సో అంటే 5 దేశాలు, అంటే ఏవే వస్తాయి, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. సో మొత్తం ఏంటంటే 5 దేశాలు కలిగిన ఒక ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఒక కాన్ఫరెన్స్ లాంటి, లేదంటే ఒక ఆర్గనైజేషన్ చెప్పొచ్చు. ఇందులో ప్రపంచ జనాభాలో 42%, మన వరల్డ్ టెరిటరీలో 30% టెరిటరీ కలిగి ఉన్నది బ్రిక్స్ దేశాలు. అలాగే ప్రపంచంలో ఉంటున్న జీడిపిలో 23% జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తున్న దేశాలు ఇవి. అలాగే వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వ్యాపారం ట్రేడ్లో 18% దాకా ట్రేడ్ అనేది ఈ బ్రిక్స్ కంట్రీస్ వల్లనే జరుగుతుంది అనమాట. తర్వాత తీసుకున్నా అంటే 2001లో బ్రిటిష్ ఎకనామిస్ట్ అయిన జిమ్ ఓ నీల్ అనేవారు గోల్డ్ మ్యాన్ సాక్స్కి చెందిన అతను. సో అతను ఏంటంటే ఈ బ్రిక్ అనే ఒక పేరు అనేది క్రియేట్ చేశాడు అనమాట. సో అందులో ఏంటంటే ఈ యొక్క దేశాలు 4 దేశాలు 4 ఎకనామిక్స్, అంటే ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే ఎకనామిక్ పార్ట్నర్షిప్గా స్టార్ట్ చేశారంటే ఎకనామికల్గా ఒక దేశం కోఆర్డినేట్ అయ్యి మీరు ఇంకా ఫర్దర్గా కోఆర్డినేట్ అయ్యి డెవలప్ అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో 4 కంట్రీస్ యొక్క ఒక నేమ్ అనేది క్రియేట్ చేస్తారు. మళ్ళీ 2006లో ఇన్ఫార్మల్గా ఏంటంటే ఈ గ్రూపింగ్ అనేది ఫామ్ అయింది. అందరూ కూడా ఏంటంటే ఇన్ఫార్మల్ మీటింగ్ ఆఫ్ ద గ్రూపింగ్, ఇక్కడ ఉన్న వందరూ రష్యా, ఇండియా, చైనా వీళ్ళందరూ కూడా ఏంటంటే G8 సమ్మిట్ ఒకటి జరిగింది, దాంతో పాటుగా వీళ్ళు కూడా ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేశారు.
సరేనా, అందరు మీటింగ్ అయిన తర్వాత వాళ్ళందరూ నిర్ణయించుకున్నారు ఇక నుంచి మనం బ్రిక్ ఆర్గనైజేషన్ ఫామ్ చేసాం. 2009లో బ్రిక్స్ అమిట్ అనేది రష్యాలోనే జరిగింది అనమాట. తర్వాత 2010లో తీసుకున్నారంటే బ్రిక్ కంట్రీలో ఇంకొక దేశం యాడ్ అయింది, ఎస్ అదే సౌత్ ఆఫ్రికా. సో లేట్గా యాడ్ అయిన దేశం ఏంటంటే సౌత్ ఆఫ్రికా. 2010లో యాడ్ అయింది, దాంతో ఇది బ్రిక్స్గా అనేది మారింది. ఇది దాని యొక్క బ్రీఫ్ హిస్టరీ. తర్వాత 2015లో ఏంటంటే ఈ బ్రిక్స్ దేశాల నుంచి ఒక అద్భుతమైన ఇనిషియేటివ్ తీసుకొచ్చారు, దాన్ని నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్. గుర్తుపెట్టుకోండి ఎన్డీబీ బిలాంగ్స్ టు బ్రిక్స్ కంట్రీస్ అనమాట. సో వాళ్ళంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇతర డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ కోసం, ఈ దేశాలను ఇంకా ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ యొక్క ఇనిషియేటివ్ అనేది తీసుకొచ్చారనమాట. తర్వాత ఏంటంటే ఈ బ్రిక్స్ యొక్క మెయిన్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ తీసుకున్నా అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే మనము సో చూడండి, ఇది ఎర్త్ తీసుకున్నాము అంటే ఇందులో ఇది ఈక్వేటర్ మనందరికీ తెలిసిందే. కాకపోతే ఈక్వేటర్ కింద ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఏమంటారంటే మనము గ్లోబల్ సౌత్ అంటారు. అందులో ఏంటంటే మనకి సౌత్ అమెరికా వస్తుంది, కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ వస్తాయి, ఇండియా వస్తుంది, తర్వాత మిగతా కంట్రీస్ అన్నీ వస్తుంది. సో మొత్తానికి తీసుకున్నా అంటే ఈ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ కాకుండా, సారీ ఈక్వేటర్ ఇండియా కానీ సౌత్లో ఉందనుకోండి, బట్ గ్లోబల్ సౌత్లో అంటే మన ఇండియా కూడా వస్తుంది. ఎందుకంటే ఇంపార్టెంట్ లీడర్గా అంటే నార్థన్లో బ్రిటన్ ఇవన్నీ కూడా చాలా వరకు, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనుకుందాం, చాలా వరకు తీసుకున్నా అంటే గ్లోబల్ సౌత్ దేశాలు అంటే సదర్న్ మోస్ట్ కంట్రీస్ ఏవైతే డెవలపింగ్ కంట్రీస్గా ఎక్కువగా ఉన్నాయో రిప్రజెంటేషన్ లేదు ప్రపంచవ్యాప్తంగా. ఏంటంటే వీరి యొక్క స్థాయి అనేది, వాళ్ళ మాట చెప్పుకోవడానికి ఒక స్థాయి లేదు, ఒక పొజిషన్ లేదు. అందువలన ఏంటి, ఈ రిప్రజెంటేషన్ లేకపోవడం వల్ల బ్రిక్స్ యొక్క ప్రాముఖ్యత అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంది. ఇంకా ఏం చెప్పాలంటే ఇండియా, ఏషియా, ఆఫ్రికన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అంటే వాళ్ళకంటూ రిప్రజెంటేషన్ లేదు. ఎక్కువగా యూరోపియన్ అండ్ వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, యునైటెడ్ స్టేట్స్ ఏదైతే ఉందో, బ్రిటన్ ఏదైతే ఉందో, యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉందో, వాళ్ళకే ఏంటంటే ప్రపంచ స్థాయిలో అన్నింటిలో కూడా ఏంటంటే వాళ్ళకి రిప్రజెంటేషన్ సరిగ్గా ఉంది, కానీ సదర్న్ కంట్రీస్లో రిప్రజెంటేషన్ లేదు. అందువల్ల ఈ యొక్క బ్రిక్స్ యొక్క ప్రాముఖ్యత ఇంకా ఇంకా పెరుగుతుంది. అలాగే యూఎస్ఏనే ప్రతి గ్రూపింగ్లో ఉందండి. అంటే ఏ యొక్క నాటో తీసుకోండి, ఇంకా యూఎన్ తీసుకోండి, ఏ యొక్క ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ తీసుకున్నా కానీ అన్నింటిలో హెడ్ క్వార్టర్స్ యూఎస్ఏలో ఉంటుంది, లేదంటే యూఎస్ఏ మెయిన్ ఫోర్స్గా ఉంటుంది, అన్నింటిలో కూడా ఏంటి యూఎస్ఏ అనేది ప్రైమరీగా ఉంది. కాకపోతే 1991లో యుఎస్ఆర్ కొలాప్స్ అయిన తర్వాత యుఎస్ఏని కౌంటర్ చేయడానికి ఒక ఆర్గనైజేషన్ లాగా కూడా ఇది ఫామ్ అయిందని చెప్తున్నారు. అలాగే దీని యొక్క ప్రాముఖ్యతలో తీసుకున్నామంటే కోఆపరేషన్, ఈ బ్రిక్స్ దేశాలంతా కూడా ఏంటంటే ఒకరికొకరు కోఆపరేట్ చేసుకున్నారు. స్టార్టింగ్లో ఎకనామిక్ పార్ట్నర్షిప్గా స్టార్ట్ అయింది ఇది, ఇప్పుడు ఏంటంటే ఇంకా డెవలప్ అయ్యి మల్టిపుల్ ప్రాజెక్ట్స్. ఇంకా చెప్పాలి అంటే చూడండి, దిస్ నాట్ ఓన్లీ ఇంగ్లీష్ పొలిటికల్ కోఆపరేషన్, ఈ మీటింగ్స్ ద్వారా పొలిటికల్ మాత్రమే కాదు ఇతర ఎకనామిక్ కోఆపరేషన్గా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది డెవలప్ చేసుకుని వాళ్ళు ఏంటంటే ఒకరికొకరు ఎకనామిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ ఇవి మాత్రమే అన్నప్పుడు అవి ఎవరి యొక్క ఇన్ఫ్లుయెన్స్, అవన్నీ డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు ద సో కాల్డ్ మన యొక్క యుఎస్ఏ ఇన్ఫ్లుయెన్స్. కాకపోతే ఇవన్నీ ఏంటి బ్రిక్స్ కానీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ యుఎస్ఏని మినహాయించండి, యుఎస్ఏని తప్పించుకొని ఇక్కడ డెవలప్ అయిన ఒక ఆర్గనైజేషన్ సపోర్ట్గా ఉంది. అలాగే బ్రిక్స్ యొక్క అనాలిసిస్ తీసుకున్నామంటే ముఖ్యంగా ఏంటంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా ఏంటంటే ఒక కంటెంజెన్సీ రిజర్వ్ అంటే ఎమర్జెన్సీకి సపోర్ట్ చేయడానికి లేదంటే ఆర్థిక సాయం అందించడానికి ఇది ఒకటి ఉంది. అది మాత్రమే కాకుండా బ్రిక్స్ అనేది అంటే ఎకనామిక్ పిల్లర్ మాత్రమే కాదు, ఇప్పుడు ఒకప్పుడు ఎకనామిక్గా మాత్రమే ఒక కోఆర్డినేట్ అయిన ఈ బ్రిక్స్ అనేది ప్రాంతీయంగా అందరికీ కూడా సెక్యూరిటీ, హెల్త్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కల్చర్ అండ్ సివిల్ సొసైటీ అన్నింటిలో కూడా ఒక దేశానికి ఒకటి కోఆర్డినేట్ అవ్వడానికి, ఒకరికొకరు సపోర్ట్ చేయడానికి అనేది ఇది అద్భుతంగా అనేది ఉందన్నమాట. అలాగే బ్రిక్స్ యొక్క రోల్ తీసుకున్నామంటే ఇంటర్నేషనల్ వారిగా కూడా గవర్నెన్స్, గ్లోబల్ గవర్నెన్స్కి అన్నిటికీ కూడా సపోర్ట్ చేస్తున్నాం. సో ఈ విధంగా తీసుకున్నామంటే బ్రిక్స్ దేశాల యొక్క కోఆర్డినేషన్ అనేది చాలా అద్భుతమైన రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంది. అలా ఉంటున్న బ్రిక్స్కి ఏమైనా సమస్యలు ఉన్నాయంటే చాలా సమస్యలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ బైండింగ్ ఐడియాలజీ. బ్రిక్స్ ఉన్నాయంటున్నామే కానీ ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ నాటో అంటే ఒక యుఎస్ఏ ఇంట్రెస్ట్ ఏదో ఒకటి, ఒక్కొక్క యుఎన్ అంటే ప్రపంచ శాంతి కోసం, ఇలా చూడండి ఒక్కొక్క ఆర్గనైజేషన్కి ఒక్కొక్క మోటో. కాకపోతే ఇక్కడ బైండింగ్ ఐడియాలజీ అంటే మనమంతా కలిసి దీన్ని సాధించాలి అనే ఒక నిర్ణయంతో పడిన దృక్పథం ఎక్కడుంది, లేదు కదా, అదే అక్కడ సమస్యగా అనేది మారిపోతుంది. అలాగే చైనా అండ్ రష్యా మధ్య ఒక పక్క ఏంటంటే ఫ్రెండ్షిప్ జరుగుతూ ఉంటుంది, అది మిగతా వాళ్ళలో కొద్దిగా ప్రాబ్లం. ఈవెన్ చైనా రష్యా ఫ్రెండ్షిప్ అనేది మన ఇండియా కూడా కొన్ని ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. అలాగే రష్యా చైనా వార్లో ఇన్వాల్వ్ అవ్వడం, సో ఇప్పుడు ఏంటి యుఎస్ చైనా టైస్ అనేది మళ్ళీ బ్లాక్ అవ్వడం, ఇది ఏంటంటే ఇది ఒక కాంప్లెక్సిటీ ఆఫ్ కంట్రీస్ అంటే ఒక దేశం మీద ఒక దేశం అంటే ఒక దేశం దేశం మధ్యలో అంటే ఒక కాంప్లెక్సిటీ ఆఫ్ థాట్స్. ఇంకా చెప్పాలంటే చాలా వరకు చూడండి మోర్ దెన్ 40 కంట్రీస్ షోడ్ ఇంట్రెస్ట్, అంటే చాలా దేశాలు బ్రిక్స్లో భాగస్వామ్యం అవ్వాలనుకున్నారు కానీ ఎవరికి మెంబర్షిప్ లేదు. తర్వాత ఏంటంటే చూసుకున్నామంటే ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రా బ్రిక్స్ ట్రేడింగ్ ఇన్ నేషనల్ కరెన్సీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే బ్రిక్స్ లీడర్స్ ఇంకా ముందుకు వస్తున్నారంటే వాళ్ళ కరెన్సీస్లో ట్రేడ్ చేయడం, డాలర్ ట్రేడింగ్ కాకుండా ఈ యొక్క బ్రిక్స్ దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కరెన్సీస్లోనే వాళ్ళు ట్రేడ్ చేయడం చేద్దాం అనేసి ఇలా ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి. ఇంకా ఇండియా కూడా చూసుకున్నా అంటే ఇండియా అండ్ చైనా మధ్య రిలేషన్షిప్ కూడా మనం చెప్పుకోదగినట్టే తెలియదు.
ఎంతదో ఒక కంట్రీస్ కోఆర్డినేషన్స్ ఇంకా గ్లోబల్ పవర్ గా యుఎస్ ని ఫేస్ చేద్దాం అనుకున్నా కానీ ఇక మల్టిపుల్ ఐడియాలజీ అనేది వాళ్ళ మధ్య ఒక యూనిటీని కూడా బ్రేక్ చేస్తున్నట్టు చెబుతున్నారు అనమాట. తర్వాత సిగ్నిఫికెన్స్ విషయంలో వచ్చారు అంటే ఈ టైంలో అంటే ఈ మధ్య టైంలో తీసుకున్నా అంటే ఈ మీటింగ్ ఈ సమ్మిట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే 2019 తర్వాత కోవిడ్ వచ్చిన తర్వాత ఇంతవరకు డైరెక్ట్ మీటింగ్ జరగలేదు. సో అందువల్ల ఈ ఫస్ట్ ఇన్ పర్సన్ సమ్మిట్ అంటే డైరెక్ట్గా ఒక లీడర్స్ కలిసి మాట్లాడడం కానీ ఆన్లైన్లో డిజిటల్ ప్లాట్ఫామ్లో మాట్లాడడం కానీ చాలా డిఫరెన్స్ ఉంది. అంతే కదండి, ఇప్పుడు మీరు నా క్లాస్ ఆఫ్లైన్లో ఒక ఆన్లైన్లో వింటున్నారు, అదే డైరెక్ట్గా వినడానికి ఇంపాక్ట్ వేరు కదండి. ఆ యొక్క విషయమే ఇక్కడ చెప్తున్నారు. తర్వాత తీసుకుంటున్నారు అంటే రష్యా, చూడండి రష్యా యుక్రెయిన్ మీద యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ టైం అనేది ఇక్కడ మీటింగ్ అనేది జరుగుతుంది కాబట్టి వీళ్ళ యొక్క ఒపీనియన్ కూడా ప్రపంచ దేశాలు అనేది ఎదురు చూస్తారు. ఎందుకంటే ఈ యొక్క ఆర్గనైజేషన్స్ ఏం చెప్తున్నాయి, అవి యుద్ధాన్ని సపోర్ట్ చేస్తున్నాయా లేదంటే యుద్ధాన్ని అపోజ్ చేస్తున్నాయా, వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్ ఏంటి, వాళ్ళ యొక్క ఐడియాలజీ అనేది ఏంటంటే ఇది కూడా అందరూ కూడా హోప్ అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే అంటే ఇంకా ఈ యూరోపియన్ యూనియన్ అండ్ యుఎస్ కూడా ఏంటంటే ఈ యొక్క రష్యాని ఈ కాన్ఫ్లిక్ట్లో ఏంటంటే ఎలాగైనా సరే తప్పించుకోవాలని చూస్తున్నారు. అలాంటప్పుడు బ్రిక్స్లో రష్యా ఉంది కాబట్టి వాళ్ళ యొక్క యాక్షన్ అలాగే బ్రిక్స్ సమిట్ యొక్క అవుట్కమ్ కూడా ప్రపంచ దేశాలు ఎదురు చూస్తారని చూస్తున్నారు. అలాగే ఫిఫ్టీన్త్ సమిట్ అయిన బ్రిక్స్ సమిట్ యొక్క సిగ్నిఫికెన్స్ తీసుకున్నా అంటే ఆల్రెడీ ఏంటంటే 2020లో ఏంటంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర ఒకవైపు ఇండియా ఒకవైపు చైనా ఇద్దరి మధ్య కూడా స్టాండ్ ఆఫ్ జరిగింది. స్టాండ్ ఆఫ్ జరిగి అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం లీడర్స్ అనేవాళ్ళు ఒకరినొకరు ఫేస్ చేయబోతున్నారు. సో డైరెక్ట్ ఇన్ పర్సన్ మీటింగ్ కాబట్టి దిస్ హ్యాస్ అ సిగ్నిఫికెన్స్. తర్వాత బ్రిక్స్ సమిట్ తర్వాత 2 వారాల్లో మన ఇండియా వచ్చేసి G20 సమిట్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. సో అందరినీ కూడా అంత సకుటుంబ పరివార సమేతంగా మీరు వచ్చి మా ఇండియాకి రండి, G20లో పార్టిసిపేట్ చేయండి అని ఇన్వైట్ చేయడానికి కూడా ఇది బాగుంటుంది. ప్రతి ఒక్కరు మిస్ కాకుండా రావడం కోసం మన పిఎం యొక్క ప్రెసెన్స్ కూడా ఏంటంటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తుందని చెప్తున్నారు. ఇది ఈ యొక్క సమిట్ యొక్క అవుట్కమ్ అండ్ ఓవర్వ్యూ అండి. సో తర్వాత ఆర్టికల్లోకి వెళ్దాం. సో చంద్రయాన్ 3 చూడండి, ఇప్పుడు టైం ఎంత అయింది, నేను తీసుకున్నప్పుడు 5:30 అంటే మీకు ఇంకా చంద్రయాన్ 3 ఈ టైంలోనే ఇప్పుడు లైవ్ వస్తున్నారు అనుకుంటా, 5:30 అంటున్నారు. సో చంద్రయాన్ 3 అనేది ల్యాండింగ్ అనేది మన ఇస్రో వచ్చేసి లైవ్ ప్లాన్ చేస్తున్నారు. సో ల్యాండర్ అనేది ల్యాండ్ అవుతుంది, ఆ న్యూస్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ చూసుకున్నాంటే చంద్రయాన్ 3 వచ్చేసి June 14th మిషన్ అనేది లాంచ్ చేశారు. June 15 నుంచి 25 వరకు అంటే ఆర్బిటార్ వచ్చేసి అరౌండ్ ద ఎర్త్ ఉంది, అక్కడ నుంచి బయటకు అనేది మూవ్ అయింది. August 1 నుంచి 5 వరకు అంటే ఫ్రమ్ ద ఎర్త్ రీచెస్ ద లూనర్, ఎర్త్ నుంచి దాటికెళ్ళి లూనార్ ఆర్బిట్లో రీచ్ అయింది. తర్వాత August 6 నుంచి 16 వరకు ఏంటంటే అది మూన్ చుట్టూ తిరగడం స్టార్ట్ అయింది. తర్వాత August 17 అనేది ల్యాండర్ వచ్చేసి ప్రొపల్షన్ మాడ్యూల్ అంటే ఆ చంద్రుని చుట్టూ తిరగడం స్టార్ట్ చేసి అక్కడ నుంచి మూవ్ ఆన్ అయ్యి, సో ఇట్ గోనా ల్యాండ్. August 23 వచ్చేసి ఈ రోజు అంటే 5:45 నుంచి 6:04 యాక్చువల్గా ఈ క్లాస్ అయిపోయిన తర్వాత నేను కూడా పోయి చూడాలి. సో అప్పుడు ఏంటంటే ల్యాండ్ అవ్వబోతుంది. సో తర్వాత ఇక్కడ తీసుకున్నారంటే చంద్రయాన్ 3 మిషన్ తీసుకున్నా అంటే సో ఇక్కడ ఈ పార్ట్లో అంటే మూన్ యొక్క సదర్న్ మోస్ట్ పార్ట్లో ఒక 70 డిగ్రీస్ యాంగిల్లో ఏంటంటే మన మూన్లో ఏంటంటే మనం ల్యాండ్ అనేది చేయబోతున్నాం. లెట్స్ హోప్ ఫర్ ద బెటర్ సక్సెస్ అండి. సో తర్వాత ఇక్కడ ఈ మిషన్ చంద్రయాన్ 3 అనేది LVM-3M4 రాకెట్ ద్వారా శ్రీహరికోట నుంచి మనం లాంచ్ అనేది చేస్తున్నాం అనమాట. సో తర్వాత తీసుకున్నా అంటే మనం లాంచ్ చేసిన దాంట్లో ల్యాండర్, ఈరోజు న్యూస్ మాట్లాడుతున్నాం కదా, ఆ ల్యాండర్ పేరు విక్రమ్ ల్యాండర్ అంటే ఏంటంటే అలా తీసుకెళ్ళిపోయి అక్కడ ల్యాండ్ చేస్తుంది అనమాట, అంటే ఒక క్యారియర్ లాగా. సో అలా పోయి అక్కడ ల్యాండ్ చేస్తుంది, అది సౌత్ పోల్లో అనేది ల్యాండ్ చేయబోతుంది August 23 అనమాట. దిస్ ఇస్ వాట్. అలాగే ఇంతకుముందు ఇలాంటి సక్సెస్ సాధించిన వాళ్ళు యునైటెడ్ స్టేట్స్, చైనా అండ్ సోవియట్ యూనియన్ అనేది సక్సెస్ సాధించారు. ఇప్పుడు మన ఇండియా సాధించింది అంటే సేఫ్ ల్యాండింగ్ ద్వారా మూన్ పైన 4th కంట్రీగా అనేది పేరు ప్రఖ్యాత పొందుతుంది. అలాగే చంద్రయాన్ 3 గురించి తెలుసుకుంటున్నాము అంటే ఇక్కడ సో ల్యాండర్ అంటే ఒకసారి మీకు చూపించేస్తాను, సాఫ్ట్ ల్యాండింగ్ అన్నారు. సో ఏంటంటే 100 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 100 కిలోమీటర్స్ వచ్చినప్పుడు ల్యాండర్ అనేది అంటే ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి సపరేట్ అవుతుంది. అలాగే 6,000 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో ఉంటుంది. సో దాన్ని వాళ్ళు స్పీడ్ తగ్గించడం కోసం డీ బూస్టింగ్ అనేది బిగిన్ అవుతుంది. తర్వాత సాఫ్ట్గా అనేది చూడండి ఆల్టిట్యూడ్ 30 కిలోమీటర్స్ వస్తుంది. తర్వాత థ్రస్టర్స్ని యూజ్ చేస్తుంది కింద నుంచి ఏంటంటే ఇక్కడ మంట మంటతో చూసారా, సో ఆ థ్రస్టర్స్ని యూజ్ చేసుకొని ల్యాండ్ చేస్తుంది. మెల్లగా ఆ థ్రస్టర్స్ వల్ల స్లోగా వచ్చేసి నేల మీద టచ్ అవుతుంది, అలా ల్యాండింగ్ అనేది చేస్తుంది. ఇలా ల్యాండింగ్ అవుతున్న ఈ విక్రమ్ ల్యాండర్కి సమస్యలు ఏంటంటే ఇక్కడ చూడండి, ఛాలెంజెస్ అంటే అక్కడ వచ్చిన సమస్యలు ఏంటి, ఫస్ట్ చూడండి, ద మూన్ హ్యాస్ నో అట్మాస్ఫియర్ అంటే మూన్ పైన అట్మాస్ఫియర్ అనేది, సో పారాషూట్స్ కెనాట్ స్లో డౌన్. సో ఇది ఒక ట్విస్ట్ చూడండి, మూన్ పైన ల్యాండ్ అయ్యేటప్పుడు అంటే దానిపైన పారాషూట్లు వర్క్ చేయవు, ఎందుకంటే అట్మాస్ఫియర్ ఉంటే పారాషూట్స్ ద్వారా వేగాన్ని తగ్గించి మనం ల్యాండ్ చేయొచ్చు. కానీ మూన్లో ప్రాబ్లం ఏంటంటే అట్మాస్ఫియరే లేదు, సో పారాషూట్స్ యూజ్ చేయలేము. అప్పుడు ఏంటంటే ఇలా పోతున్నప్పుడు కింద నుంచి థ్రస్ట్ రావాలి, కింద నుంచి మంట రావాలి. అప్పుడే ఏంటంటే అది దాని యొక్క వేగం ఇలా ల్యాండ్ అవుతున్నప్పుడు కింద మంట వచ్చినప్పుడు ఆపోజిట్ అంటే ఇలా వస్తున్నప్పుడు ఇంకో ఆపోజింగ్ ఫోర్స్ పడుతున్నప్పుడు అది స్లో అవుతుంది అనమాట. ఆ ప్రాసెస్లో దాన్ని స్లో అవ్వాలి. తర్వాత ఏంటంటే తీసుకున్నాం చంద్రయాన్ 2 ఫెయిల్ బిట్వీన్ దీ స్టేజెస్. చంద్రయాన్ 2 కూడా తీసుకున్నా అంటే 2.1 కిలోమీటర్స్ దగ్గర మూన్ దగ్గరకు వచ్చింది, కాకపోతే అండి బట్ క్రాష్ ల్యాండింగ్ టు ద
సాఫ్ట్వేర్ గ్లిచ్. సాఫ్ట్వేర్ గ్లిచ్ ఉండడం వల్ల అక్కడ స్పీడ్ రిడక్షన్, అది వెళ్తున్న వేగాన్ని కంట్రోల్ చేయడం అనేది కుదరకపోయి అది బ్లాస్ట్ అంటే క్రాష్ ల్యాండింగ్ అనేది అవుతుంది. అలాగే ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ సడన్ టెరైన్ చేంజెస్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే అన్నీ సాఫ్ట్గా అన్నీ బాగుంటే పర్ల, లేదంట అక్కడ టెరైన్లో చేంజ్ అయినా ఇలా కొద్దిగా ఒలికినా అలా కదిలినా కానీ అది సాఫ్ట్ ల్యాండ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ పర్ఫెక్ట్గా ల్యాండ్ అవ్వాలంటే పర్ఫెక్ట్గా అలా తీసుకెళ్ళి అలా ల్యాండ్ అవ్వాలి. సో అందువల్ల దిస్ ఇస్ అ క్రూషియల్ టాస్క్ ఫర్ అవర్ సైంటిస్ట్ అని చెప్తున్నారు. సో అలాగే ఈ సెన్సార్స్ ఇవన్నీ కూడా చాలా రిస్కియర్, కానీ ఈసారి ఈ లెగ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క చంద్రయాన్ ల్యాండర్ విక్రమ్ ల్యాండర్ ఉంది చూసారా, దాని లెగ్స్ ని స్ట్రాంగ్ చేశారు, ప్రొపల్షన్ సాఫ్ట్వేర్ మాడిఫై చేశారు, అన్ని కూడా చాలా కేర్ఫుల్గా చేస్తున్నాం అనేది చెప్తున్నాం అనమాట. లెగ్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అండి. చూద్దాం ఈరోజు సాయంత్రం 6 గంటలకి అంతా కూడా తెలిసిపోతుంది. తర్వాత ఇక్కడ తీసుకున్నారంటే మనం ఇండిజినస్ ల్యాండర్ మాడ్యూల్ అంటే ఏంటి, మన ఇండియాలోనే తయారీ చేసిన ఒక ల్యాండర్ మాడ్యూల్ అనమాట. సో ప్రొపల్షన్ మాడ్యూల్ అంటే ఫోర్స్ ఇస్తుంది సార్ అది, తర్వాత రోవర్. సో ఈ మూడు ఉంటాయండి. అంటే ఏంటి ల్యాండర్లో చూడండి, ఇలా ల్యాండర్ ఒకటి అయితే అది ఉంటుంది, తర్వాత ఏంటంటే ప్రొపల్షన్ అంటే కింద నుంచి మంట వస్తుంది కదా అది ప్రొపల్షన్, తర్వాత ఏంటంటే రోవర్ అంటే అది ల్యాండ్ అయిన తర్వాత అది డోర్ ఓపెన్ అయ్యి డోర్ లోపల నుంచి అలా ఒకటి వస్తుందండి. సో ఆ వెహికల్ ఒక మన చిన్నప్పుడు బొమ్మలు ఆడుకుంటుంది కదా అలాంటి ఒక కార్ వస్తుంది, అది అలా వెళ్ళి అక్కడ సాయిల్ అంతా కూడా స్టడీ చేస్తాం. సో ఇది అక్కడ ఉంది. సో ఎలాగే అంటే ఇట్ ఇస్ సబ్జెక్టెడ్ టు డెవలప్ అండ్ డెమాన్స్ట్రేట్ న్యూ టెక్నిక్స్. మొత్తానికి ఏంటంటే ఇప్పుడు ఇంటర్ప్లానటరీ మిషన్స్ లో మన ఇండియా అనేది గొప్ప స్థాయిని సాధించాలనే దానికోసం ఈ మిషన్ అనేది చాలా గట్టిగా అనేది ప్లాన్ చేస్తున్నారు. సో అలాగే చంద్రయాన్ 3 స్పేస్ క్రాఫ్ట్ అనేది 3 మాడ్యూల్స్ లో లాంచ్ చేశారు. అందులో ఏంటంటే ప్రొపల్షన్ మాడ్యూల్ 1 ఇస్ ద 1 దట్ విల్ బి టేక్ ద ల్యాండర్ అండ్ రోవర్ టు ద మూన్. సో చూడండి ప్రొపల్షన్, ల్యాండర్, రోవర్, ఈ మూడు. ప్రొపల్షన్ అంటే తిరుగుతున్న దాని నుంచి ఫోర్స్ తో సపరేట్ అవ్వడం, తర్వాత ఏంటంటే అలా ల్యాండ్ అవ్వడం, దాని లోపల నుంచి వచ్చే ఒక రోవర్ అనమాట. సో ఇవన్నీ కూడా ల్యాండర్ నేలను తాకిన తర్వాత తర్వాత ఏంటంటే రోవర్ ఉంటుంది. అంటే ల్యాండర్ అనేది ఒక బాక్స్ అనుకున్నామంటే ఆ బాక్స్ లోపల రోవర్ ఉంటుంది. ఎప్పుడైతే ల్యాండర్ నేల మీద సక్సెస్ఫుల్గా దిగుతుందో తర్వాతనే ఏంటంటే రోవర్ అనేది వస్తుంది. సో ఆ ల్యాండర్ సైట్ ఏదైతే ఉంటుందో స్టేషనరీగా స్టడీగా ఉంటేనే ల్యాండ్ అవుతుందని చెప్తున్నారు. తర్వాత పేలోడ్స్ తర్వాత తీసుకున్నట్టే చంద్రయాన్ వచ్చేసి ఇస్రో నుంచి లాంచ్ చేసి తీసుకున్నారు. సో దాంట్లో పేలోడ్స్ అంటే దాని నుంచి లాంచ్ చేసినప్పుడు ఏవేవి అంటే కూడా దాంట్లో ఉన్నాయి. సో దాన్ని బాగా అబ్జర్వ్ చేయడానికి రంబను పంపించారనమాట. రంబ అంటే ఏంటంటే రేడియో అనటమీ మూన్ బౌండ్ హైపర్ సెన్సిటివ్ ఐనోస్పియర్ అండ్ అట్మాస్ఫియర్ అంటే ఏంటంటే చూడండి, నియర్ సర్ఫేస్ ప్లాస్మా డెన్సిటీ అంటే చంద్రుని యొక్క సర్ఫేస్ దగ్గర ఉంటున్న ప్లాస్మా డెన్సిటీ ఏదైతే ఉంటుందో దాన్ని స్టడీ చేయడానికి రంబ వెళ్తుంది అనమాట. తర్వాత ఇల్సా, ఇల్సా అంటే ఇన్స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సీస్మిక్. సీస్మిక్ యాక్టివిటీ అంటే భూకంపాల వల్ల జరుగుతున్న వేవ్స్ ని సీస్మిక్ యాక్టివిటీ అంటాం. అలాగే ల్యాండ్ అయిన తర్వాత అక్కడ ఏమైనా కానీ వైబ్రేషన్స్ మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయా లేదా, సో ఆ యొక్క ఎర్త్ యొక్క సీస్మిసిటీ మనం ఏంటి సీస్మోగ్రాఫ్తో స్టడీ చేస్తాం కదా, అదేవిధంగా మూన్లో ఉండే సీస్మిసిటీని ల్యాండింగ్ సైట్లో ఉంటున్న ఆ సీస్మిక్ అబ్జర్వేషన్ అక్కడ ఉంటున్న వైబ్రేషన్ అబ్జర్వ్ చేయడానికి పంపిస్తున్నారు. తర్వాత లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోమీటర్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే లూనార్ సాయిల్ అండ్ రాక్ అంటే అక్కడ ఏవైతే మట్టి రాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ ల్యాండింగ్ సైట్లో ఉంటున్న వాటిని స్టడీ చేయడానికి డిటర్మైన్ చేయడానికి లిప్స్. తర్వాత ఆల్ఫా పార్టికల్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, ఇది ఏంటంటే కెమికల్ కంపోజిషన్, అక్కడ ల్యాండ్ అయిన తర్వాత అక్కడ ఉన్న కెమికల్ కంపోజిషన్ స్టడీ చేయడానికి ఇందులో ఉంటుంది అనమాట. తర్వాత స్పెక్ట్రల్ పోలరిమెట్రీ, హ్యాబిటేట్ ప్లానెట్ షేప్ షేప్ అంటారు, హ్యాబిటేట్ ప్లానెట్ ఎర్త్ అంటే ఏంటి, ఇది ముఖ్యంగా ఏంటి స్పెక్ట్రల్ పోలరిమెట్రీ సిగ్నేచర్ అంటే ఇక్కడ నియర్ ఇన్ఫ్రారెడ్ వేవ్లన్ ద్వారా అక్కడ ఏమన్నా జీవులు జీవించడానికి అవకాశాలు ఉన్నాయా ఏమన్నా కానీ లైఫ్ ఫామ్ హ్యాబిటేట్ అన్నారు అక్కడ చూడండి, హ్యాబిటబుల్, హ్యాబిటబుల్ అంటే హ్యాబిటేట్ ఉండే అవకాశం ఉన్నాయా లేదా అనే దాన్ని వారు టెస్ట్ అనేది చేయబోతున్నమాట. సో అలాగే అంటే ఇది మనకి ఇక రానున్న ఎక్సో ప్లానెట్ మిషన్స్ అన్నిటికీ కూడా ఈ టెస్టింగ్ అని సేఫ్ ల్యాండింగ్ అనేది ఒక మంచి ఎగ్జాంపుల్గా ఉంటుందని చెప్తున్నారు. అలాగే ల్యాండర్ పేరు విక్రము, రోవర్ పేరు ప్రజ్ఞ. యూపీఎస్సీలో ఇలాంటివి అడుగుతారండి చాలా జాగ్రత్తగా. ల్యాండర్ పేరేంటి విక్రమ్, అలాగే కదిలిలే దాని గురించి ప్రజ్ఞాన్ అంటారు. తర్వాత ఇస్రో ఇంతకుముందు కూడా మూన్ మిషన్స్ లాంచ్ చేశాయా అంటే లాంచ్ చేశాయి. చంద్రయాన్ 1 అనేది 2008లో లాంచ్ చేశారు, తర్వాత 2009 అప్పటిదాకా ఏంటంటే పనిచేసిన తర్వాత కమ్యూనికేషన్ డిస్కనెక్ట్ అయింది. తర్వాత సాఫ్ట్ ల్యాండింగ్లో ఉంటున్న, సాఫ్ట్ ల్యాండింగ్ అంటే ఏంటి దాంట్లో ఉన్న సమస్యలు ఇప్పుడే మీకు ఇమేజ్ రూపంలో చెప్పాను, మళ్ళీ ఇది ఆ థియరీ అవసరం లేదనుకుంటాను. తర్వాత ఏంటంటే చంద్రయాన్ 2కి ఏమైందంటే ఆ ల్యాండ్ అయ్యేటప్పుడు అదేంటే సాఫ్ట్వేర్ గ్లిచ్ వచ్చేసి అది పడిపోయింది అనమాట, క్రాష్ అయిపోయింది అనమాట. సో అలాగే ఈసారి చంద్రయాన్ 3 ఎందుకు డిఫరెంట్ అంటున్నారంటే ఈసారి ఏంటంటే వాళ్ళ పేలోడ్ అనేది ఎలిప్టికల్ ఎర్త్ చుట్టూ ఎలిప్టికల్ ఆర్బిట్ నుంచి ప్రొపల్షన్ ద్వారా ప్రొపల్షన్ మాడ్యూల్ ద్వారా మూన్ పంపించారు, ఒక డిఫరెన్షియల్ లాంచ్ చేశారు, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎఫిషియన్సీ చేసేలా మన ఇండియా అనేది ప్లాన్ చేసుకుంది.
తర్వాత తీసుకున్నట్టు ఇస్రో కూడా దాని యొక్క ల్యాండర్ యొక్క లెగ్స్ ని స్ట్రెంగ్తన్ చేశారు. మొత్తానికి అంటే మినిమం థ్రస్ట్ యూజ్ చేసుకొని ఎఫిషియెంట్గా మనం వెళ్ళేదానికి చాలా పకడ్బందీగా ప్లాన్ చేసినారు. హోప్ ఫర్ గ్రేటర్ సక్సెస్ ఫర్ అవర్ చంద్రయాన్. యా తర్వాత నెక్స్ట్ ఫెస్టివల్స్ ఆఫ్ చెన్నై. చెన్నైకి పుట్టినరోజు ఎప్పుడు, నిన్న ఆగస్ట్ 12 అనేది ఇట్ ఈస్ అ బర్త్డే ఫర్ చెన్నై. సో చెన్నై యొక్క బర్త్డేలో ఏంటి స్పెషల్, ఎందుకు అనేది మనం చూద్దాం. మెడ్రాస్ డే అంటారు, ఆగస్ట్ 22 అనేది మెడ్రాస్ డే అని అంటారు. ఎందుకంటే మెడ్రాస్ అనే ఈరోజు ఏంటంటే చెన్నైగా అనేది మారింది. సో మెడ్రాస్కి ఫౌండేషన్ డేగా అనేది అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఇది 9 ఫర్ ఎగ్జాంపుల్ 1639లో మెడ్రాస్ ఎప్పుడు జన్మించింది, 1639లో మెడ్రాస్ జన్మించింది అనమాట. ఈస్ట్ ఇండియా కంపెనీ మద్రాస్ పట్నం. సో ఏంటి, సో మద్రాస్ పట్నం అనే ఒక ఊరిని స్థాపించారు. యాక్చువల్గా ఈ ల్యాండ్ అనేది ఎవరి దగ్గర కొనుక్కున్నారు అంటే ఇక్కడ చూడొచ్చు. యాక్చువల్గా నేమ్ అనేది చూడండి ఎవరి దగ్గర, దామర్ల వెంకటపతి నాయక్. సో ఎవరు, దామర్ల వెంకటపతి నాయక్ అతని దగ్గర చంద్రగిరి పరిపాలకులు వాళ్ళ దగ్గర ఏంటంటే ఈ యొక్క రాజ్యం అనేది విజయనగర కింగ్డమ్ తర్వాత వచ్చిన ఒక రీజనల్ కింగ్డమ్. సో చంద్రగిరి ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు దగ్గర అక్కడ ఉన్న వారి సబార్డినేట్ దగ్గర ఏంటంటే ఈ దామర్ల వెంకటపతి నాయక్ దగ్గర తీసుకున్నారు. ఆ దామర్ల వెంకటపతి నాయక్ యొక్క తండ్రి పేరు చెన్నప్ప నాయక్. సో ఆ చెన్నప్ప నాయక్ పేరిటనే చెన్నై వచ్చిందనమాట, చెన్న పట్టణం వచ్చింది. సో అలాగే 1639లో ఫోర్ట్ జార్జ్ అనే ప్రాంతంలో, సుమారుగా చెప్పాలంటే రెండు నదులు ఉంటాయండి ఆ ప్రాంతంలో, ఒకటి ఏంటి కూవం నది, ఇంకోటి ఏంటంటే ఎగ్మోర్ రివర్. ఈ రెండు నదుల మధ్యలో ఉంటున్న ఒక ప్రాంతాన్ని తీసుకుని వాటిని డెవలప్మెంట్ అనేది చేస్తారు బ్రిటిష్ వాళ్ళు. సో అందుకని ఏంటంటే మెడ్రాస్ అనేది పేరు అనేది. యాక్చువల్గా పేరు ఎలా వచ్చిందనేది చాలా కాంప్లెక్సిటీ ఉంది. ఫిషర్మ్యాన్స్ ఉంటున్న ప్రాంతం అంటారు, సో అందువల్ల మెడ్రాస్ అన్నారంటారు. కాకపోతే పట్టణం అనేది అంటే ఒక తీర ప్రాంతానికి చెందిన ఒక టౌన్ని పట్టణం అంటారు. సో పట్టణం అంటే ఏంటి, నాగపట్టణం. సో ఇలాంటి పేర్లు మీరు హిస్టారికల్గా కూడా వింటుంటారు. సో పట్టణం అనేది ఏంటంటే ఒక ప్రాంతాన్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీర ప్రాంతంలో ఒక సిటీని సూచిస్తుందని చెప్తున్నారు. తర్వాత ఏంటంటే పల్లవులు చోళుడు వాళ్ళంతా కూడా పరిపాలించిన ఒక ప్రాంతమే ఈ యొక్క మెడ్రాస్ చెన్నపట్టణం. తర్వాత తీసుకున్నా అంటే చెన్నై. సో ఇక్కడే చెన్నై చెన్నపట్టణం ఎలా వచ్చింది, ఆ వెంకటాద్రి మనం చూసాం కదా వెంకటాద్రి నాయక్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క తండ్రి పేరు చెన్నప్ప నాయక్, అందువల్ల చెన్నపట్టణం రావడం జరిగింది. ఇది అర్బన్ గ్రోత్ అంటారు, మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆ సెయింట్ ఫార్జ్, చూడండి సెయింట్ జార్జ్ ఫోర్ట్, సెయింట్ జార్జ్ ఏదైతే ఉంటుందో ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ప్రజలు మెల్లమెల్లగా సెటిల్ అవుతూ అది డెవలప్ అవుతూ ఒక అర్బన్ సెంటర్గా చెన్నైగా అనేది ప్రస్తుతం మారిందనేది చెబుతున్నారు. సో అలాగే ఏంటంటే ఇక్కడ తీసుకున్నామంటే తమిళనాడు కానీ చెన్నై కానీ ఎలా ఎవాల్వ్ అయింది తీసుకున్నాం అంటే 1969లో యాక్చువల్గా ఏంటంటే మెడ్రాస్ స్టేట్ యాక్చువల్గా బ్రిటిష్ చేతిలో 1947 దగ్గర దాకా మెడ్రాస్ స్టేట్గానే ఉంది. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మెడ్రాస్ స్టేట్గానే ఉంది. 1969 ఆ టైంలో ఏంటంటే ఒక లింగ్విస్టిక్ ఐడియాలజికల్ ఇంపార్టెన్స్ చెప్పే విధంగా, అలాగే ఏంటంటే మనకి బ్రిటిష్ కొలనియల్ కదండి మెడ్రాస్ స్టేట్ అనేది. సో ఆ పేరును మార్చాలనే దానికోసం ఏంటంటే వాళ్ళు తమిళనాడుగా పేరు మార్చడం జరిగింది. తర్వాత 1996లో కూడా ఈ కొలనియల్ మెంటాలిటీ రిమూవ్ చేయాలనే దానికోసం చెన్నై అనే పేరు అనేది మార్చారు. సో 1996లోనే మెడ్రాస్ అనేది చెన్నైగా అనేది మారడం జరిగింది. సో ఇలా ఒక ఎవాల్యుయేషన్ ఆఫ్ ద సిటీ అనేది ఇచ్చారు ఆర్టికల్. సో దాన్ని మనం సింపుల్గానే చూసాం. సో అలాగే అర్బన్ ఫ్యాబ్రిక్ యొక్క డైవర్స్ కల్చర్, తెలుగు తమిళ్ హిందీ ఇంగ్లీష్ ఇలా మల్టిపుల్ ప్రజలు నివసిస్తున్న ఒక అద్భుతమైన సిటీగానే చెప్తున్నాను, దట్ ఈస్ వాట్ అండి. సో నెక్స్ట్ చూద్దాము. యా ఆన్ ప్రొటెక్టింగ్ ద బయోడైవర్సిటీ ఆఫ్ అండ్ నార్త్ ఈస్ట్. సో చూడండి నార్త్ ఈస్ట్ ప్రాంతంలో డెవలప్మెంట్ అనేది చేయాలన్నా కానీ అక్కడ ఉంటున్న ఎన్విరాన్మెంట్ అనేది చాలా చాలా సెన్సిటివ్ అండి. ఆ ఎన్విరాన్మెంట్ని ఎట్టి పరిస్థితుల్లో డ్యామేజ్ చేయకుండానే మనం డెవలప్మెంట్ చేయాలనేది ఈ ఆర్టికల్లో ఉంటున్న ఒక విషయం. ఈ ఆర్టికల్ అంతా కూడా ఉమియం లేక్, దేని గురించి జరుగుతుంది, ఉమియం లేక్ అనేది అంటే డెవలప్మెంట్ చేస్తూ 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 దాంతోపాటు అక్కడ ఉంటున్న ఎకాలజీని ఎన్విరాన్మెంట్ని కాపాడాల్సింది ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత అనేది ఈ యొక్క ఆర్టికల్లో క్లియర్గానే చెప్తున్నారు. సో ఇక్కడ తీసుకున్నారంటే ఇది ఒక డ్యామ్ అంటారు లేదంటే రిజర్వాయర్ అంటారు. యాక్చువల్గా మేఘాలయ కొండల ప్రాంతంలో 1960స్లో ఉమియాం అనే ఒక నదిని అడ్డుగా డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసి అక్కడి నుంచి ఫామ్ అయిన రిజర్వాయరే ఉమియాం రిజర్వాయర్. సో ఇది హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్కి ఉపయోగిస్తున్నారు. 9 మెగావాట్స్ కలిగిన టర్బైన్స్ ద్వారా హైడ్రో ఎలక్ట్రిసిటీ అనేది డెవలప్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే మేఘాలయ హైకోర్టు అంటే పిఐఎల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా అంటే, సో చూడండి ప్రజలకు ఏదైనా కానీ లేదంటే ఎన్విరాన్మెంట్కి ఏమైనా సమస్య ఉన్నప్పుడు కోర్టులో ఏంటంటే పిఐఎల్ అనేది రైజ్ చేయొచ్చు. అలాంటి ఒక నేచురల్ బ్యూటీని అలాగే ఉమయం లేక్ని కాపాడాలి, ఇది నశించిపోతుంది, ఎక్కువగా యాక్టివిటీస్ అర్బనైజేషన్ ఇతర హ్యూమన్ ఎంత్రోపోజెనిక్ యాక్టివిటీస్ వల్ల
ఇవి సఫర్ అవుతున్నాయి, ఇలా కాకూడదు అనే దానికోసమే ఏంటంటే అక్కడ పిఐఎల్ అనేది మేఘాలయ హైకోర్టులో రైజ్ చేస్తారు. సో దీని యొక్క అంటే ఏంటంటే ఆ నార్త్ ఈస్ట్లో ఎకాలజికల్ సిగ్నిఫికెన్స్, నార్త్ ఈస్ట్ అంటేనే మన ఇండియాలో చాలా గ్రీనరీ, ఎకాలజికలీ వెరీ బ్యూటిఫుల్ ప్రిస్టైన్ ప్లేసెస్ అనమాట. సో అలాంటి ఒక ప్రిస్టైన్ ప్లేసెస్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి. ఇంకా మేఘాలయ అంటేనే మీకు మూడు పేర్లు గుర్తు రావాలి, దట్ ఈస్ గారో కాశీ జైన్షియాస్, అద్భుతమైన గారో కాశీ జైన్షియా హిల్స్ ఒకవైపు, ఇంకోవైపు బ్రహ్మపుత్ర వ్యాలీ ఒకవైపు, బయోడైవర్సిటీ హాట్స్పాట్తో అద్భుతమైన బ్యూటిఫుల్ మాసిండ్రమ్, చెరుపుంజి ఇలాంటి ప్రముఖమైన స్థలాలతో ఉన్న బ్యూటిఫుల్ గ్రీనరీతో ఉంటున్న ఊరే అది. సో కాకపోతే ఇక్కడ ఉంటున్న ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, అర్బన్ డెవలప్మెంట్ పేరిట ఫ్లడ్స్ రావడం, ఆ ఎకోసిస్టమ్ డ్యామేజ్ అవ్వడం, ఇలా ఎన్నో ఇంపాక్ట్లు జరుగుతున్నాయి. అలాంటి జరగకుండా మనం కాపాడుకోవాలనేది చెప్తున్నారు. సో దానికోసం ఏంటంటే లీగల్ ఫ్రేమ్వర్క్ అనేది ఎన్విరాన్మెంట్ని కాపాడడం కోసం తీసుకురావాలనేది చెప్తున్నారు. అందులో ముఖ్యంగా తీసుకున్నట్టే 90s 80s నుంచి కూడా ఎన్విరాన్మెంట్ని మనం హాని చేస్తున్నామంటే దట్ ఈస్ ఈక్వల్ టు పబ్లిక్ న్యూసెన్స్ అనేది మన ఇండియన్ లాస్, ఎన్విరాన్మెంట్ లాస్ అనేది చెప్తుంది. అలాగే డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అటానమీ, సో ఇక్కడ తీసుకోండి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ని పరిపాలించడానికి, అడ్మినిస్ట్రేషన్ చేయడానికి మనకి కొన్ని షెడ్యూల్స్లో సపరేట్ ప్రొవిజన్స్ ఉంటాయి. అదేవిధంగా 6th షెడ్యూల్లో ఏంటి, మేఘాలయాను అడ్మినిస్టర్ చేసుకోవడానికి డిస్ట్రిక్ట్ కౌన్సిల్ కంటూ సపరేట్ అటానమీ ఉంది, అంటే వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ ప్రాంతాన్ని అనేది అడ్మినిస్టర్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉందన్నమాట. సో అలాగే ఆ యొక్క డిస్ట్రిక్ట్ అటానమీ కౌన్సిల్లో ఏంటంటే వాళ్ళ యొక్క వాటర్ బాడీస్ని కాపాడుకోవడానికి, సంరక్షించుకోవడానికి వాళ్ళకంటూ సపరేట్ యాక్ట్స్ ఉన్నాయి. బయట నుంచి ఎక్స్టర్నల్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఆ ప్రాంతాన్ని డిస్టర్బ్ చేయడానికి లేదనేది క్లియర్గా చెప్తారు. అలాగే పిఏఎల్ అండ్ జుడిషియల్ యాక్టివిజం, జుడిషియల్ యాక్టివిజం అంటే ఒక సమస్య వచ్చినప్పుడు జుడిషియరీ ఇన్వాల్వ్ అవుతుంది సార్, అంటే అక్కడ జుడిషియరీ లేదు, జుడిషియరీ అంటే తనంతట తాను ఒక సమస్యలోకి ఎంటర్ అయ్యి ఆ సమస్యను పరిష్కరించడానికి చూస్తుంది సార్, దీన్ని ఏమంటామంటే జుడిషియల్ యాక్టివిజం అంట. సో ఈ పిఏఎల్ అనేది మనకి జుడిషియల్ యాక్టివిజాన్ని ఇస్తుంది. ఆర్టికల్ 32 మరియు 226 తరపు నుంచి కూడా ఎవరైనా కానీ ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కోర్టును అప్రోచ్ అవ్వచ్చు. సో ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ని ఇంపాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ మీద పెనాల్టీస్ వేయడానికి, గైడ్ లైన్స్ ఇవ్వడానికి జుడిషియరీకి హక్కులు ఉన్నాయి. అదే పిఏఎల్ అండ్ జుడిషియల్ యాక్టివిజం. ఇంకా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఏంటంటే మేఘాలయ అండ్ మణిపూర్ ఈ రెండు రాష్ట్రాల ప్రాంతంలో ఇల్లీగల్గా ఏదైనా మైనింగ్ యాక్టివిటీ ఏదైనా కానీ, అదే మైనింగ్ కానీ ఎన్విరాన్మెంట్ డ్యామేజెస్ యాక్టివిటీస్ చేసినప్పుడు వాటిపైన వాళ్ళు ఫైన్స్ కానీ పెనాల్టీస్ కానీ వేస్తారు. సో అలాగే నార్త్ ఈస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్కీమ్ అనేది తీసుకొచ్చారు. నార్త్ ఈస్ట్ ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కట్టడాలు, బిల్డింగ్లు, రోడ్లు, రైల్వేలు అన్నీ కూడా మేము డెవలప్ చేయాలని చెప్తున్నారు. కాకపోతే ఇంక్లూడ్స్ అ నెగటివ్ లిస్ట్, అంటే ఏంటి, కొన్ని విషయాలు ఎంతదా డెవలప్మెంట్ స్కీమ్ అయినా సరే కొన్ని నేచురల్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో వాటిని ఎట్టి పరిస్థితుల్లో డ్యామేజ్ చేయకూడదు అనేది క్లియర్గా అనేది ఆ యొక్క స్కీమ్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే యాక్ట్ ఫాస్ట్ ఫర్ నార్త్ ఈస్ట్ పాలసీ, ఇలా ఎన్నో పాలసీస్ అనేది మనకి డెవలప్మెంట్ ఆఫ్ ది అంటే బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్, అంటే ఎప్పుడైనా కానీ డెవలప్మెంట్ అందిస్తున్న నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఖచ్చితంగా అది ఏంటంటే అక్కడ ఉంటున్న ఎన్విరాన్మెంట్ ఎటువంటి ఇబ్బంది చేయకుండా మన డెవలప్మెంట్ అందించాలనేది చెప్తున్నారనమాట. సో అలాగే ఏంటంటే ఇలాంటి ఒక లిటిగేషన్స్ ఏదైతే ఈ యొక్క ఎన్విరాన్మెంట్ కన్సర్న్స్ ఏవైతే ఉంటాయో వాటిని సాల్వ్ చేయడానికి ఇమీడియట్గా యాక్ట్ అవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ అనేది కోర్ట్ అనేది చెప్తున్నారు, దట్ ఈస్ వాట్. సో మొత్తానికి ఏంటంటే నార్త్ ఈస్ట్ ఇండియాలో మనం ఎప్పుడైనా కానీ డెవలప్మెంట్ చేస్తున్నామంటే డెవలప్మెంట్ షుడ్ బీ ఇన్ అ బ్యాలెన్స్ విత్ ద ఎన్విరాన్మెంట్, ఎన్విరాన్మెంట్ ప్రిజర్వేషన్ చాలా ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంట్ని ఇంపాక్ట్ చేయకుండా మీరు డెవలప్మెంట్ ఏమన్నా చేసేసుకోండి, సస్టైనబుల్గా ఏమన్నా చేసేసుకోండి అనేది క్లియర్గా చెప్తున్నారు, దట్ ఈస్ వాట్. యా నెక్స్ట్. సో ఇది ఒక అద్భుతమైన ఆర్టికల్ అండి, కాసింగ్ ఫ్లడ్స్ ఈజ్ ఎ టెర్రరిజం. ఏంటి, వరదలు రావడానికి మానవుడు అంటే హ్యూమన్ కారణమైతే అతన్ని జైల్లో వేయచ్చు అనమాట, అంటే హ్యూమన్ ఎర్రర్ వల్ల ఫ్లడ్స్ వచ్చిందంటే ఏంటి, దట్ ఈస్ కాల్డ్ అస్ ది టెర్రరిజం. ఏంటి సార్ ఇది, కొత్త యాక్ట్, ఇంతవరకు ఇండియన్ పీనల్ కోడ్లో టెర్రరిజం అంటే ఏంటో డిఫైన్ చేయలేదు, కానీ ఈసారి ఈ యొక్క ఇండియన్ పీనల్ కోడ్ని మారుస్తూ గవర్నమెంట్ ఒక చట్టం తెచ్చింది, దాన్ని భారతీయ న్యాయ సంహిత బిల్. సో భారతీయ న్యాయ సంహిత బిల్లో గవర్నమెంట్ ఏం చెప్తుందంటే టెర్రరిజంకి డెఫినేషన్ అనేది ఇచ్చారనమాట. సో అందులో ప్రత్యేకంగా ఏంటంటే ఫ్లడ్స్, చూడండి, వరదలు కాజ్ చేయడానికి మనుషులు కారణమైతే ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ టెర్రరిజం అనేది గవర్నమెంట్ చెప్తుందంట. సో కొన్ని సినిమాస్లో చెప్తున్నట్టు ఇట్స్ యాక్ట్ ఆఫ్ గాడ్ అంటారు, కానీ ఏంటంటే ఇఫ్ పర్సన్ ఈస్ కాసింగ్ ఎ ఫ్లడ్స్ దెన్ ఇట్ ఈస్ ఎ టెర్రరిస్ట్ అఫెన్స్ అనేది గవర్నమెంట్ డిఫైన్ చేసింది. అంటే ఇంతకు ముందున్న ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ ఏదైతే ఉంటుందో దాన్ని మార్చేసి కొత్త డెఫినేషన్స్ అనేది ఇవ్వబోతున్నారు అనమాట. సో ఈ బిఎన్ఎస్ బిల్ ఇంకా అమల్లోకి రాలేదండి, మనం బరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ బిల్ అనేది మాన్సూన్ సెషన్లో ఇంట్రొడ్యూస్ చేశారు, నెక్స్ట్ వింటర్ సెషన్ ఏదైతే ఉంటుందో నవంబర్ డిసెంబర్ ఆ టైంలో
ఆ వింటర్ సెషన్ వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు అమలు పరుస్తారు. అప్పుడు మనం చాలా జాగ్రత్తగా చదవాలండి. సో అప్పుడు అయితే మీకు అప్పుడు కూడా న్యూస్లో ఉంటుంది కాబట్టి నేనే మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఆ రోజు నేను ఇంకా అద్భుతంగా చెప్తాను. ఎందుకంటే బిల్ ఎప్పుడు కూడా అంటే రన్నింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు 100 న్యూస్ ఆర్టికల్ వస్తాయండి. మనం వాటిని చదవడం 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 కన్ఫ్యూజన్ అనే చెప్తాను. మనం ఏం చేయాలంటే ఒకసారి అనలైజ్ చేసుకోవాలి, డీప్ వెళ్ళకూడదు. ఎప్పుడు డీప్ వెళ్ళాలంటే పాలిటీ ఆర్టికల్లో ఒక్కసారి యాక్ట్ చూడండి, బిల్లు యాక్ట్ అయిపోయిందంట, అంటే బిల్ అంటే పార్లమెంట్లో ఉంది, బిల్ గురించి పరిచయం ఉండాలి, కాకపోతే యాక్ట్ గురించి పరిపూర్ణంగా ఉండాలి. అంటే ఏంటంటే బిల్ వచ్చినప్పుడు ఉంది ఏంటి ఎందుకు అనే బేసిక్స్ తెలిస్తే చాలు. కానీ యాక్ట్ అయిపోయింది అనుకోండి అది లా, ఆల్రెడీ చట్టపూరితంగా లా అయిపోయింది, అంటే లా గురించి మనకు పరిపూర్ణంగా తెలియాలని అది. సో అందువల్ల యాక్ట్ గురించి బాగా తెలుసు. యాక్చువల్గా టెర్రరిజం, సో యాక్చువల్గా టెర్రరిజం వచ్చేసి మనకేంటంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, యుఏపిఏ యాక్ట్ అంటారు, 1961. దాని ప్రకారమే ఏంటంటే డిఫైన్ అనేది చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ టైం ఏంటంటే దాన్ని మినహాయించి మనకి అఫీషియల్గా అనేది ఈ యొక్క యాక్ట్లో అనేది అంటే ఈ యొక్క ఇండియన్ పీనల్ కోడ్లో, అంటే ఇండియన్ పీనల్ కోడ్ని మారుస్తున్న బిఎన్ఎస్ బిల్లో ఏంటంటే డిఫైన్ చేయబోతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే బిల్ సెక్షన్ 11(1) అంటే 111(6A)లో టెర్రరిజం అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ సంవన్ ఇన్వాల్వ్ వేరియస్ యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ కాజింగ్. సో చూడండి, ఏదైతే మనకి ప్రజలకు హానికరమైన చర్యలు చేస్తారో అందులో వరదల్ని కాజ్ చేయడానికి కారణమైనా కానీ అది కూడా ఏంటంటే ఇట్స్ ఏ యాక్ట్ ఆఫ్ టెర్రరిజం అనేది చెప్తున్నారు అనమాట. సో అలాగే అంటే ఆగస్ట్లో మాన్సూన్ సెషన్లో ఈ బిల్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ బిల్ ఇంకా అమలు పరచలేదు కాబట్టి అప్పుడు మనం ఇంకా మరింత డీటెయిల్స్ అనేవి మనకి వస్తుంది అనమాట. తర్వాత ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టే ప్రపోజ్డ్ లా యాక్ట్స్ సేఫ్ గార్డ్ అగేన్స్ట్ ఫాల్స్ అక్యూజేషన్. సో ఇక్కడ మనకి చట్టం ఉంది, కొన్నిసార్లు తప్పుడుగా అంటే ఇతను తప్పు చేయలేదు కానీ ఫాల్స్ అక్యూజేషన్ వల్ల ఇతన్ని ఫాల్స్ చేశాడు, ఇతను తప్పు చేశాడు అంటే దీనికి న్యాయం ఎక్కడ దొరుకుతుంది. సో దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనే ప్రొవిజన్ లేదనమాట. అలాగే ఏంటంటే చాలా వరకు చూడండి మెనీ అరెస్ట్ బట్ ఓన్లీ ఫ్యూ కన్విక్షన్స్. సో యుఏపిఏ యాక్ట్, సో చూడండి యుఏపిఏ యాక్ట్ అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్లో కూడా ఏంటంటే మనకి కన్విక్షన్ 3% మాత్రమే. అంటే ఏంటి, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన అంటే 100 మందిని టెర్రరిస్ట్గా పోర్ట్రే చేస్తే, 100 మంది పైన కంప్లైంట్ చేస్తే తప్పు చేశారు అనే ధృవీకరణ చేయబడింది 3%. అంటే 100 మందిలో 3 మాత్రమే తప్పు చేశారని పోయింది, మిగతా 97 మంది ఎయిదర్ ఫాల్స్ అక్యుజేషన్ అయినా ఉండాలి లేదంటే ఇంకా 97 మంది ఇట్స్ ఏ టైప్ ఆఫ్ నో ఎవిడెన్స్ అని ఉండాలి. సో అంటే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే చాలా వరకు ఫాల్స్ అక్యుజేషన్ ఎక్కువగా ఉన్నాయి. సో ఈ ఫాల్స్ అక్యూజ్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడానికి మనం ఆల్టర్నేటివ్ ఏం చేయాలో ఈ యొక్క దాంట్లో ఇవ్వలేదు అనేది చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ అంతా కూడా. తర్వాత సేఫ్ గార్డ్ కంపారిజన్ తీసుకున్నా అంటే ఈ యొక్క ఎంసీఓఏ ఆల్రెడీ మహారాష్ట్రలో ఒక సో కాల్ అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్ ఏదైతే ఉందో, సో అలాంటి క్రైమ్ ప్రివెన్షన్ యాక్ట్ ఉంటుంది, అలాగే యుఏపిఏ యాక్ట్ ఉంది. రెండింటి ప్రకారం కాకుండా ఇందులో ఏంటంటే స్పెషల్ థింగ్ ఏంటంటే దాంట్లో యుఏపిఏలో ఏంటంటే ఒకరిని టెర్రరిజం కింద అరెస్ట్ చేయాలి ఏదైనా ప్రొవిజన్స్లో చేయాలంటే సీనియర్ ఆఫీసర్ నుంచి అప్రూవల్ ఉంది, కానీ ఇందులో అది లేదనమాట. డైరెక్ట్గా అరెస్ట్ చేయొచ్చు, అంటే సీనియర్ ఆఫీసర్ యొక్క అప్రూవల్ కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి అవసరం లేదు. డైరెక్ట్గా ఏంటంటే యూ క్యాన్ ఫైల్ అండ్ ఎఫ్ఐఆర్ అనేది చెప్తున్నారు. అలాగే ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ర్యాంక్స్, ఫర్ ఎగ్జాంపుల్ అంటే గవర్నమెంట్ కోర్ట్ ప్రొసీడింగ్స్ అండ్ గవర్నమెంట్ శాంక్షన్స్ ఫర్ క్రోర్ ప్రొసీడింగ్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద అదర్ లాస్. చూడండి, స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్ ర్యాంక్స్ ఇక్కడ ఒకటి తెలుసుకోవాలి. స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్ ర్యాంక్ అంటే ఇప్పుడు కొన్ని కేసెస్ ఉంటాయండి, చాలా దారుణమైన క్రైమ్స్ ఉంటాయి టెర్రరిజం, దానికి కానిస్టేబుల్, ఎస్ఐ, డిఐజి, కమిషనర్ ఇలా ఒక్కొక్కరు పోస్టింగ్ ర్యాంక్స్ హైయర్ ర్యాంకింగ్స్ ఉంటాయి. సో ఇప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ రేంజ్ కంటే పైన ఉన్న వాళ్ళు మాత్రం ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయాలి, ఇన్ సబ్ ఇన్స్పెక్టర్ రేంజ్లో ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇక్కడ ర్యాంకింగ్ని బట్టి కేసు అలొకేషన్స్ ఉంటుంది. ఇంతకుముందు ఉన్న యుఏపిఏలో వాటి ఇట్లంతా ఉంది, కానీ ఇప్పుడు తెచ్చిన బిఎన్ఎస్ బిల్లో అలాంటివి లేదు. అంటే ఏంటి, స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్ ర్యాంక్ అంటే ఒక కేసు నడిపించడానికి మినిమం ఈ ర్యాంక్ ఉన్న వాళ్ళే చెయ్యాలి అనే ఒక ప్రొవిజన్ లేదనేది చెప్తున్నారు అనమాట. అలాగే గవర్నమెంట్ శాంక్షన్స్ ఫర్ కోర్ట్ ప్రొసీడింగ్, కొన్నిసార్లు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ప్రోస్ట్ కోర్ట్ ప్రొసీడింగ్స్ అవన్నీ కూడా ఇక్కడ లేదు, ఇంతకుముందు చట్టాల్లో ఉన్నట్టు అనే చెప్తున్నారు. అలాగే రియల్ వరల్డ్ కేస్ అండ్ కాంట్రవర్సీ, 2022లో ఇలాంటి కాంట్రవర్సీ ఒకటి జరిగిందని చెప్తున్నారు. ఏంటంటే సిల్చార్లో వరదలు వచ్చినప్పుడు అస్సాం యొక్క ఒక క్రిమినల్ కేసు అనేది ఫైల్ చేశారు. అక్కడ ఏంటంటే ఫ్లడ్స్ రావడానికి వచ్చేసి చాలామంది ప్రాణాలు కోల్పోయారు, కానీ ఆ రావడానికి కారణం వచ్చేసి ఇట్స్ ఎ పర్సన్, అంటే హ్యూమన్ యాక్షన్స్ వల్ల, మనుషుల యొక్క తప్పిదాల వల్లనే వరదలు వచ్చాయని చెప్పినారు. ఈవెన్ ద అస్సాం సీఎం కూడా ఏంటంటే ఆ మాట చెప్పారు. సో అది ఫ్లడ్ జిహాద్ అనే పదం అనేది ట్రెండ్ అయింది. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫ్లడ్ జిహాద్ అనే పదం ఎలా వచ్చిందంటే అస్సాంలో సిల్చార్ ప్రాంతంలో వరదలు మనిషి యొక్క తప్పిదాల వల్ల జరిగింది కాబట్టి దాన్ని ఫ్లడ్ జిహాద్ అనే ఒక విషయం మీడియాలో కూడా ట్రెండింగ్ అయినా చెప్తున్నారు. తర్వాత ఏంటంటే పనిష్మెంట్, సో ఇక్కడ ఒకవేళ వరదలు రావడానికి మీరు కారణమై ఉన్నా అంటే మీకు 5 సంవత్సరాల కంటే ఎక్కువ జైలు కానీ
అలాగే డెత్ పెనాల్టీ కూడా, ఏమైనా టెర్రరిస్ట్ అఫెన్స్ అయినప్పుడు డెత్ పెనాల్టీ కూడా వేసే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఇది అక్కడ ఉంటున్న ఆర్టికల్. తర్వాత ఇంకొక అద్భుతమైన ఆర్టికల్ అంటే అండర్స్టాండింగ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ లూనా 25. సో లూనా 25 అనేది ఏంటంటే రష్యా వారు లాంచ్ చేసిన ఒక శాటిలైట్. మనం చంద్రయాన్ 3 అనే చంద్రుని మీదకి లాంచ్ చేస్తున్నాం. మనం లాంచ్ చేసిన విధంగానే లూనా 25 అనేది యాక్చువల్గా ఏంటంటే రష్యా వాళ్ళు సుమారుగా 49 సంవత్సరాల తర్వాత పాపం చంద్రుని మీద ఒక లాంచ్ చేస్తామని లాంచ్ చేశారు. కాకపోతే ఏమైంది, ఫెయిల్యూర్ అయింది పాపం. సో ఇండియా ఇప్పుడు లాంచ్ అయిపోతున్నారు చూసారా, ఇంకో అరగంటలో గంటలో తెలిసిపోతుంది ఆ యొక్క జోన్ దగ్గరలో ఉంటున్న జోన్లోనే రష్యా వాళ్ళు లాంచ్ చేశారు, కాకపోతే ఫెయిల్యూర్ అయింది. రష్యన్ స్పేస్ ఏజెన్సీ సూయూస్ 2 రాకెట్ తరపు నుంచి కూడా లూనా 25 అనేది లాంచ్ చేశారు. కాకపోతే ఈ లూనా 25 అనేది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏంటంటే ఫెయిల్యూర్ అయిందనమాట. తర్వాత ఈ లూనా 22 గురించి వివరీ చూసామంటే ఈ లూనా 25 ఈ లూనా 25 యొక్క పేరు ఏమంటే లూనా గ్లోబ్ అని అంటారు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, లూనా మిషన్ అంటే ఏంటి, రష్యా వాళ్ళు చంద్రుని మీదకి లాంచ్ చేసే మిషన్స్ పేరేంటి, లూనా. ఇండియా లాంచ్ చేసేది ఏంటి, చంద్రయాన్. ఈ పాయింట్స్ రాస్తాను చూడండి, మీకు ఎగ్జామ్లో బాగా హెల్ప్ అవుతుంది. చాంగ్ ఈ అనేది చైనా వాళ్ళు లాంచ్ చేసే శాటిలైట్స్ టు ద మూన్. ఆర్టిమిస్ కానీ అపోలో కానీ ఇవి ముఖ్యంగా ఇదేంటే యుఎస్ఏ లాంచ్ చేసే సో కాల్డ్ లూనార్ మిషన్స్. లూనా తీసుకున్నారా అంటే ఇది రష్యా తరపు నుంచి. మరి ఇండియా అంటే మనకు తెలుసుగా చంద్రయాన్. సో ఇవి ఏంటంటే పేర్లు, డిఫరెంట్ నేమ్స్ ఆఫ్ మూన్ మిషన్స్. ఇంకా మరికొన్ని పేర్లు ఉన్నాయంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయగలరు. సో లెట్ అస్ నో ఇట్. తర్వాత ఇక్కడ తీసుకున్నారు అంటే ఇప్పుడు రష్యా ఏంటంటే చాలా సంవత్సరాల తర్వాత మూన్ మీద వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ని స్టడీ చేయడానికి, ఎక్స్ప్లోరేషన్ పెంపొందించడానికి లాంచ్ చేశారు. కాకపోతే టు బి సాడ్, ఇట్స్ అ ఫెయిల్యూర్. నెక్స్ట్ రష్యా వచ్చేసి ఇప్పుడు ఇలాంటి ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేసుకోవడానికి వాళ్ళు ఏంటంటే చైనాతో కలిసి చూడండి ILRS ఇంటర్నేషనల్ లూనార్ రీసెర్చ్ స్టేషన్ ఒకటి స్థాపించడానికి ప్లాన్ చేస్తున్నారు. అది రష్యా మరియు చూడండి చైనా కలిసి ఒక మిషన్ అనేది లాంచ్ చేస్తున్నారు. అలాగే యుఎస్ఏ కూడా ఆర్టిమిస్ అకార్డ్స్ అనేది కూడా ప్లాన్ చేసుకున్నారు. సో మొత్తానికి అంటే చంద్రుని మీద రీసెర్చ్ చేయడానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో అందులో ఈ యొక్క రష్యా వచ్చేసి ఏంటంటే ఇంట్రల్ ప్లానెటరీ మిషన్ అంటే భూమి నుంచి ఇతర ప్లానెట్స్కి లాంచ్ చేసిన, ఇతర ఒక ఆబ్జెక్ట్కి, ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్కి లాంచ్ చేసిన ఒక మిషన్లో 34 ఇయర్స్ తర్వాత లాంచ్ చేశారు. కానీ టు బి సాడ్, ఇట్స్ ఎ ఫెయిల్యూర్. తర్వాత టెక్నికల్ ఫెయిల్యూర్ అన్నారు. ఎందుకు అంటే యాక్చువల్గా ఇంటెండెడ్ మిషన్ పారామీటర్స్, అక్కడ అనుకున్న ఒక పారామీటర్స్ అనేది అచీవ్ చేయలేకపోయింది మిషన్, అందుకే ఫెయిల్యూర్ అయిందని చెప్తున్నారు. యాక్చువల్గా ఆర్బిటర్ చేంజ్ అయ్యేటప్పుడు ఏంటంటే పవర్ రిజల్టింగ్ ఇన్ క్రాష్ ల్యాండింగ్. సో అక్కడ పవర్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎక్సెసివ్ పవర్, ఆర్బిట్ అనేది చేంజ్ అవుతున్నప్పుడు ఎక్కువ పవర్ తీసుకోవడం వల్ల ల్యాండ్ అయ్యేటప్పుడు పవర్ సరిపోవట్లేదు, ఆ వేగాన్ని కంట్రోల్ చేయలేక అది అలా పడిపోయి కోల్పోయిందని చెప్తున్నారు. రాస్కోమస్ అనేది సో కాల్డ్ మనకి ఎలాగైతే ఇస్రో ఉందో అదేవిధంగా రష్యా వాళ్ళ యొక్క స్పేస్ రీసెర్చ్ స్టేషన్ని మనం రాస్కోమస్ అంటారు. మన ఇస్రో రష్యా వాళ్ళకి రాస్కోమస్. సో వాళ్ళు దాంతో కమ్యూనికేషన్ అనేది కోల్పోయారు. అలాగే లూనా 25 చంద్రయాన్ 3 ఒకే సమయ అనుసారం వెళ్ళింది కాబట్టి ఇదేమి కాంపిటీషన్ కాదు, వాళ్ళది వేరు మనది వేరు అనేది క్లియర్గా మన ఇండియన్ గవర్నమెంట్ కూడా చెప్పేసింది అనమాట. ఒక సేమ్ టైంలో రీచ్ అవుతుంది, సేమ్ టైంలో ల్యాండ్ అవుతుంది, కానీ కాకపోతే రెండింటికి కూడా ఎక్కడా పోలికలు లేవు, మాది వేరు మీది వేరు అనేది చెప్పేశారు. అలాగే ఏంటంటే లాంచ్ వెహికల్, స్పేస్ ట్రాజెక్టరీస్ కానీ సన్లైట్ అవైలబిలిటీ కానీ వాటన్నింటినీ బట్టి ఏంటంటే ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ అని చెప్తున్నారు. అలాగే ఏంటంటే 2010స్ నుంచే లూనా 25 అనేది రష్యా ప్లాన్ చేశారు, కానీ మనం ఏంటంటే చంద్రయాన్ 3 కోవిడ్ టైంలో 2019లో కోవిడ్ టైంలో మనం ప్లాన్ చేసుకున్నాం, ఇప్పుడు సక్సెస్ చేసినాం. అంటే మన ఇండియా అనేది తాత్కాలికంగా ఇప్పుడే అనుకున్నాం, ఇప్పుడే లాంచ్ చేసాం. ఇట్స్ అ టైం, అంటే కొన్నిసార్లు కోరిలేషన్ జరుగుతుంది కదా, రెండు ఒకే సమయంలో ఒకే దాంట్లో రావచ్చు అనేది. అంటే తర్వాత తీసుకుందాం. సో ఇక్కడ చూడండి శాంక్షన్స్, ఆల్రెడీ రష్యా పైన చాలా దేశాలు అనేది శాంక్షన్స్ వేస్తున్నాయి. అందువల్లనే రష్యా ఏంటి యుక్రెయిన్ మీద యుద్ధానికి వెళ్ళింది కాబట్టి ఎన్నో కంట్రీస్ అనేది సపోర్ట్ ఇవ్వట్లేదు, అపోజ్ చేస్తున్నాయి. అందులో ఏంటంటే ఈ లూనా 25 ఫెయిల్యూర్ కూడా ఏంటంటే ఒక పెద్ద సెట్ బ్యాక్ గానే చూస్తున్నారు రష్యాకి. ఎందుకంటే స్పేస్ క్యాపబిలిటీస్లో రష్యాకి మించిన వాళ్ళు, ఫస్ట్ టైం ఒక ఆబ్జెక్ట్ని చంద్రుని మీదకి పంపించడం కానీ చాలా మూన్ మిషన్స్ని సక్సెస్ఫుల్ చేసింది ఎవరంటే రష్యా. అలాంటి రష్యాకి సెట్ బ్యాక్ రావడం అనేది ఒక నెగటివ్ సిగ్నల్స్ అని ఇస్తుంది. కాకపోతే దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఏంటంటే చూడండి లూనార్ మిషన్స్ అనేవి 26 అండ్ 27 అనేది కూడా ఇంకా త్వరలోనే రష్యా కూడా ప్లాన్ చేస్తున్నారు. అలాగే వాళ్ళ యొక్క రీసెర్చ్ స్టేషన్ ఏదైతే చంద్రుని పక్కన ప్లాన్ చేస్తున్నారో అది కూడా ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో ఇది తర్వాత ఆఫ్రికన్ యూనియన్ బార్స్ నైగర్ ఫ్రమ్ హూ. సో ఇక్కడ నైగర్ అనే దేశంలో ఏమైంది, సో చూడండి నైగర్ అనేది ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ. నైగర్ దేశంలో ఏం జరిగింది అంటే యాక్చువల్గా ఏంటంటే అక్కడ ప్రెసిడెంట్ బెజోమ్ అనే అతను రూల్ చేస్తున్నారు. ఇక్కడ ఆర్మీ ఉంటుంది, అక్కడ ఆర్మీ హెడ్ అండ్ ఆర్మీ ఆఫీసర్స్ అంతా కలిసి
ఈ ప్రెసిడెంట్ ని రిమూవ్ చేసి వాళ్ళు పవర్ చేజిక్కించుకున్నారు. కూ అంటే పీ సైలెంట్ కూ అని అంటారు. సో ఏంటంటే ఇక్కడ ఫోర్స్ఫుల్గా గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే ఏంటి, ఎలక్షన్, ఓటు, ఏదో ఒక ప్రొసీజర్, డెమోక్రటిక్ సిస్టంలో ఒక ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు. కానీ ఇక్కడ ఏంటి, ఆర్మీ ప్రెసిడెంట్ని రిమూవ్ చేసి పవర్ చేజిక్కించుకుంటారు. ఈ పవర్ చేజిక్కించుకోవడానికి ఏమంటున్నాం, కూ. కూ అంటే ఏంటి, ఫోర్స్, విత్ ఫోర్స్ టేకింగ్ ద గవర్నమెంట్, అంతే కదండి. ఒక గవర్నమెంట్ని ఫోర్స్ ద్వారా తీసేసుకుంటున్నాము అంటే దాన్ని ఏమన్నా కూ అని అంటున్నాం. సో అలాంటి ఒక కూ అనేది ఏంటంటే నైగర్ దేశంలో జరిగింది. సో సహేల్ రీజియన్ అంటారు. సో ఆఫ్రికాలో సహేల్ రీజియన్లో ఉంటున్న ఒక కంట్రీ అనొచ్చు. అలాగేంటి, సో సహారా డెజర్ట్కి చాలా దగ్గరలో ఉంటున్న కంట్రీ. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కంట్రీ అని చెప్పొచ్చు. కాకపోతే ఈ కంట్రీలో కూ జరగడం వల్ల ఏంటంటే ఆఫ్రికన్ యూనియన్, ఆఫ్రికన్ యూనియన్ అంటే ఆఫ్రికన్ దేశాలు ఏవైతే ఉన్నాయో 50 పైగా ఉంటున్న దేశాలంతా ఒకటై ఒక యూనియన్లో ఫామ్ అయ్యి అవే ఆఫ్రికన్ యూనియన్. సో ఈ ఆఫ్రికన్ యూనియన్ ఏంటంటే అందులో నైగర్ కూడా ఒక పార్ట్ అండి. కాకపోతే నైగర్ అనేది ఏంటంటే రీసెంట్గా ఏంటంటే ప్రెసిడెంట్ని రిమూవ్ చేసి ఈ గవర్నమెంట్ ఏదైతే ఆర్మీ గవర్నమెంట్ ఫామ్ అయిందో అందువల్ల ఏంటంటే ఆ నైగర్ దేశాన్ని మేము ఈ యూనియన్ నుంచి బయటకు నెట్టేస్తాం, యూనియన్ నుంచి బయటకు వేస్తాం. సరే సార్ ఇలా రిమూవ్ చేసి అంటే మళ్ళీ ఎప్పుడు సార్ రీఇన్స్టేట్ చేస్తారంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా ఏంటంటే సివిలియన్ రూల్ అంటే పీపుల్స్ రూల్ ఏదైతే ఉందో దాన్ని స్థాపిస్తే మళ్ళీ మేము రిప్లేస్ చేస్తాం అన్నారు. అసలు సార్ ఎందుకు సార్ కూ జరిగిందంటే నైగర్ ప్రజలకు ఒక సమస్య ఉంది. 1960కి ముందు వరకు వాళ్ళకి స్వతంత్రం లేదండి. ఈ నైగర్ దేశం అనేది అంటే ఫ్రాన్స్ చే పరిపాలించబడుతున్న ఒక దేశం. 1960స్లో స్వతంత్రం వచ్చింది. 1960 స్వతంత్రం వచ్చిన తర్వాత ఏంటంటే ప్రజాస్వామ్యం రావడానికి చాలా కఠినమైపోయింది. మళ్ళీ ఏంటంటే ప్రజలంతా ఎందుకొని ప్రజాస్వామ్యం సాధించినా కానీ నైగర్ దేశంలో ఏంటంటే యురేనియం ఎక్కువ దొరుకుతుందండి, ఇంకా ఎక్కువ ఖనిజ పదార్థాలు దొరుకుతాయి. ఈ ఖనిజాలు యురేనియం వల్ల బయట దేశాలు అనేది స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాన్స్, ఇటలీ, యుఎస్ఏ ఇలాంటి దేశాలు కూడా ఏంటంటే అక్కడ జియో పొలిటికల్ కండిషన్ యూటిలైజ్ చేసుకుని మినరల్ రిసోర్సెస్ని యూజ్ చేసుకోవాలన్నారు. అక్కడ వాళ్ళు పీస్ తెస్తామనే పేరిట వాళ్ళ ఆర్మీ, ఇప్పుడు చూడండి మన ఇండియాలో రష్యన్ ఆర్మీ ఉంటే ఎలా ఉంటుందండి, మనకి మనం ఇంటి నుంచి బయటకు వెళ్తున్నాం మన ఇంటి ముందర అక్కడ గార్డింగ్కి రష్యన్ పోలీస్ ఉన్నారంటే ఏంటి, రష్యన్ మిలిటరీ ఉందంటే ఏంటి, మనకు కోపం వస్తుంది కదండి. అదేవిధంగా నైగర్ ప్రజలకు కూడా ఏంటి చాలా వరకు ఈ గవర్నమెంట్కి వెలిగిన మనస్తాపం అనేది ఎక్కువ ఉంది. ఈ డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ కాలం కొనసాగుతుంది. కాకపోతే చివరికి ఏంటంటే ఇప్పుడు ఆ యొక్క అపోజిషన్ ఏంటంటే ఆ ప్రెసిడెంట్ని రిమూవ్ చేసి వీళ్ళు టేక్ ఓవర్ అనేది చేస్తున్నారు అనమాట. ఇంకొక ఇష్యూ ఏంటంటే రష్యన్ ట్రూప్స్ కూడా ఏంటంటే ఇక్కడ ఇన్వాల్వ్ అవుతున్నాయని చెప్తున్నారు. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే రష్యన్ ట్రూప్స్ రావడానికి ఇంకో ఎలా ఆలోచించాలి అంటే యుక్రెయిన్ నుంచి ఫుడ్ సప్లై నైగర్కి వస్తుంది అనమాట. తర్వాత నెక్స్ట్ ఒక పాయింట్ ఉంది ఏంటంటే ఇక్కడ ఈ ప్రాంతం ఏదైతే ఉంటుందో జియో పొలిటికల్ ఇన్స్టెబుల్, బోకోహరామ్, ఐఎస్ఐఎస్, అల్ఖైదా, తాలిబాన్ ఇలాంటి చాలా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళ యొక్క ప్రెసెన్స్ అక్కడ ఉంచున్నారన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇలాంటి ఒక అవకాశం రావడం వల్ల, ఈ డిస్టర్బెన్స్ రావడం వల్ల ప్రపంచ దేశాలు ఏం భయపడుతున్నాయి అంటే ఈ మిలిటరీ హ్యాండ్ ఓవర్ రావడం వల్ల ఇలాంటి టెర్రరిస్ట్ గ్రూప్స్ అనేది అలాంటి దేశాన్ని చేజిక్కించుకోవచ్చు. ఇంకో సమస్య అంటే నేను యురేనియం ఉందని చెప్పాను, న్యూక్లియర్ ఫ్యూయల్ కదా. ఇప్పుడు ఎప్పుడైతే ఏదైనా టెర్రరిస్ట్ గ్రూప్ కానీ ఆర్మీ కానీ అక్కడ హ్యాండ్ ఓవర్ చేసుకున్నంటే యురేనియం వాళ్ళ చేతికి వెళ్ళినట్టు ఒక పెద్ద న్యూక్లియర్ వార్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అనమాట. సో అందుకనే ప్రపంచ దేశాలు కూడా దీన్ని అపోజ్ చేస్తున్నాయి, భయపడుతున్నాయి, టెన్షన్ పడుతూ ఉన్నాయి అనమాట. సరే ఇప్పుడు తీసుకున్నామంటే ఆర్మ్డ్ ఇంటర్వెన్షన్. సో ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఆఫ్రికన్ యూనియన్ చెప్తున్నారంటే ఈ యొక్క ఏదైతే మన యొక్క ఆర్మీ టేక్ ఓవర్ చేస్తున్నారో వారిని అపోజ్ చేయడానికి ఆర్మ్డ్ ఇంటర్వెన్షన్ కూడా ప్లాన్ చేస్తున్నారు. అంటే ఏంటంటే ఇంకా స్టడీ చేస్తున్నారు ఫ్యూచర్లో ఏంటంటే ఈ యొక్క నైగర్లో ఈ యొక్క ఆర్మ్డ్ ఇంటర్వెన్షన్ అంటే ఆర్మీ ఏదైనా కానీ వీళ్ళకి ఆఫ్రికన్ యూనియన్ కోసం సపరేట్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది, వాళ్ళ సెక్యూరిటీ ఫోర్స్ ఆర్మీని యూజ్ చేసుకునేసి ఇక్కడ మళ్ళీ మనం ప్రశాంతత తేవాలని చూస్తున్నారు. దానికోసం ఏం చేయాలి అనేది వాళ్ళు స్టడీ చేస్తున్నారు, ఇంకా అవుట్కమ్ అయితే రాలేదు. కాకపోతే ఫోకస్ ఆన్ రిప్లైంగ్ స్టాండ్ బై ఫోర్స్ ప్రస్తుతానికి ఏంటంటే ఈ యొక్క కూ ఏదైతే ఉందో, క్రిసిస్ పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని స్టడీ చేయడానికి స్టాండ్ బై ఫోర్స్ను కూడా డిప్లాయ్ చేయాలని నిర్ణయించుకున్నారు. తర్వాత ఎకోవాస్. ఎకోవాస్ అనేది ఏంటంటే ఒక ఎకనామిక్ యూనియన్ అండి, వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఆఫ్రికా ఇలా ఉందనుకున్నామంటే ఇక్కడ ఉంటున్న ఆఫ్రికన్ కంట్రీస్ యొక్క ఒక యూనియనే ఎకోవాస్. వాళ్ళు కూడా ఏంటంటే ఈ యొక్క ప్రెసిడెంట్ అయినా అంటే ఎవరైతే కూ గురయ్యారో దట్ ఈస్ అవర్ ప్రెసిడెంట్ మొహమ్మద్ బెజాం, ఈ బెజాంని రిప్లేస్ చేయాలనేది వాళ్ళు కూడా ప్లాన్ చేస్తున్నారనమాట. అలాగే ఏంటంటే దే ఆల్సో సపోర్టెడ్ స్టాండ్ బై ఫోర్స్. స్టాండ్ బై ఫోర్స్ అంటే ఈ ఆర్మీని మళ్ళీ పక్కకు తప్పుకోమని ఒరిజినల్గా ఉన్న ప్రజలు ఎన్నుకున్న ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అతన్నే మళ్ళీ స్థాపించాలనేది ప్లాన్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ ఏయు, సో ఆఫ్రికన్ యూనియన్కి అలాగే వీళ్ళ మధ్య ఏంటంటే చాలా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉందని చెప్తున్నారు. పీస్ అండ్ సెక్యూరిటీ కౌన్సిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఏయులో ఏంటంటే పలువురు కొందరు సపోర్ట్ చేస్తున్నారు, కొందరు అపోజ్ చేస్తున్నారు. ఇలాంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండడం అనేది స్థిరత్వం లేకుండా ఉంది. ఇంకా చెప్పాలంటే
ఆఫ్రికన్ యూనియన్ ఒక యూనియన్ అయినా సరే అక్కడ చాలా సమస్యలు ఉన్నాయండి. వాళ్ళ యొక్క యూనిటీని తెలపలేక వాళ్ళు ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నట్టు చెబుతున్నారు అనమాట. తర్వాత తీసుకున్నా అంటే జూలై 26 యాక్చువల్గా ఏంటంటే ఈ కూ అనేది జరిగింది. ప్రెసిడెంట్ బెజాన్ ఓవర్ త్రో చేశారు. అలాగే ఏంటంటే కొన్ని జిహాదిస్ట్ కానీ ఇంకా ఇతర ఇన్సర్జెన్సీస్ ఈ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి, ఐఎస్ఐఎస్ అల్ఖైదా ఇవి ఉన్నాయి కాబట్టి మేబీ ఇంకా ఫ్యూచర్లో ఏదైనా పెద్ద ప్రభావం జరగచ్చు అనేది ప్రజలందరూ భయపడుతున్నారు, గవర్నమెంట్స్ భయపడుతున్నాయి, ఇంటర్నేషనల్గా కూడా భయపడుతున్నారు అనమాట. తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న కన్సర్న్ తీసుకున్నానంటే, ఇంటర్నేషనల్ కన్సర్న్ తీసుకున్నానంటే సేమ్ చెప్పాం కదా, ఎప్పుడైతే ఈ జిహాదిస్ట్ యాక్టివిటీస్ ఇవన్నీ జరిగాయో అప్పుడు హ్యాండ్ ఓవర్ అనేది వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు చాలా డేంజరస్ అయిపోతుంది. సో దానికి ప్రపంచ దేశాలు కూడా భయపడుతున్నాయి. సో ఇదండి ఈ ఆర్టికల్ యొక్క ఓవర్వ్యూ. సో మొత్తానికి ఏదంటే మీకు ఒక ఆర్టికల్స్ అనేది క్లియర్గా అర్థమైందని భావిస్తున్నాను. ఈ రోజు హిందూ న్యూస్ అనలిసిస్ అనేది ఇంతతో సమాప్తం అండి. సో ఒకసారి చూడండి, ఈరోజు 9 ఆర్టికల్ దాకా చూసామండి, 8+ ఆర్టికల్స్ అనేది మనం చూసాం. సో ఒకసారి చూడండి మీరు తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే ఎక్కడైనా కానీ హిందూ న్యూస్ అనలిసిస్ క్వాలిటేటివ్గా ఆ రోజుకి అంటే ఈ రోజు ఆర్టికల్ ఈరోజు డెలివర్ చేస్తున్నారు అంటూ లేదండి. కాకపోతే ఏంటంటే మనము స్టూడెంట్ ప్రొస్పెక్టివ్లో క్వాలిటేటివ్ సబ్జెక్ట్ అనేది అందిస్తున్నాం. మనం అందిస్తున్న సబ్జెక్ట్ క్వాలిటీ అనేది ఇక్కడ మీరు చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది. కొద్దిగా టెక్నికల్ డిస్ప్యూట్ వచ్చిందండి, పర్లేదు. సో మొత్తానికి ఏంటంటే, సో ఇలాంటి హిందూ న్యూస్ అనాలిసిస్ రోజు చేయాలంటే మినిమం మనకి ఒక 500 నుంచి 1000 వ్యూస్ ఉండాలండి. సో 500 నుంచి 1000 వ్యూస్ రావాలంటే ఖచ్చితంగా ఏంటంటే మీ సపోర్ట్ కావాలి. నేను మీ ఎస్పీఆర్ సార్, సో నన్ను ఎస్పీఆర్ అంటారు. సో మీకోసం క్వాలిటేటివ్ కంటెంట్ అనేది నేను హిందూ న్యూస్ అనాలిసిస్ అనే అందిస్తానండి. సో మీరు గూగుల్ సెర్చ్ చేసి చూసుకోవచ్చు ఎస్పీఆర్. సో మీకోసం ఇంకా హిందూ అనేది క్వాలిటీగా కావాలి సార్, మాకు రియల్గా యూస్ఫుల్గా ఉంది, ఇంకా మరింత కంటెంట్ అలాగే ఈ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో అది కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తుంటాం. సో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి అన్నీ కూడా మీకు. సో ప్రతి ఒక్కటి మీకు అందిస్తూ ఉంటామండి. కాకపోతే ఏంటంటే దీనికి మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఉండాలి. సో అందువలనే వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎక్కువ నెంబర్ ఆఫ్ వ్యూస్ వచ్చిందంటే ఇంత క్వాలిటీ కంటెంట్ అనేది ఎఫిషియెంట్గా మీకు తూచా తప్పకుండా చేయడానికి అనేది ఒక అవకాశం అనేది ఉంటుందండి. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే. వి విల్ జాయిన్ యూ ఇన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సెషన్. అలాగే మర్చిపోవద్దు మీకోసం అద్భుతమైన, సో చూడండి అద్భుతమైన ఫుల్ లెంత్ యూపీఎస్సీ కోర్స్ కూడా మనం అందిస్తూ ఉన్నాం. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. సో మన కోసం టార్గెట్ యూపీఎస్సీ ఐఏఎస్ 2023. సో చూడండి 2023కైనా న్యూ బ్యాచెస్ అనేది లాంచ్ చేస్తున్నాం. యూ కెన్ జాయిన్ ద బ్యాచెస్. తర్వాత ఆగస్ట్ 2024కైనా బ్యాచ్ కూడా ఏంటంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది. సెకండ్ బ్యాచ్ అనేది లాంచ్ చేస్తున్నాము. సో ఎవరైతే ఇంట్రెస్ట్ అయినారో సో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అలాగే మీకైనా తెలుగు లిటరేచర్ ఆప్షనల్ కూడా మనం అందిస్తూ ఉన్నాం. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్ అండి. నెక్స్ట్ తీసుకున్నారంటే పిఎస్ఐఆర్ ఆప్షనల్ కూడా మన వద్దన ఉంది. సో ప్రతి ఒక్క ఆప్షనల్ కంటెంట్ అన్ని కూడా క్వాలిటీతో, క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో, అద్భుతమైన కంటెంట్తో, బెస్ట్ ఎవర్ క్వాలిటీతో అన్ని మెటీరియల్స్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కటి మీకు అందుబాటులో ఉంటుంది ఎఫిషియెంట్ ప్రిపరేషన్స్కి. ఓకే గైస్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ దట్. దిస్ ఇస్ మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.